audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. నా నీతి సూర్యుడా, భూమి మేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. Now we need you. Hey, you go.
Thank you.
యేసయ్యా థాంక్యూ జీసస్ వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా
తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా మరొకసారి చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అందరము పాడదాం చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా స్తోత్రం జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నన్ను నిలిపావయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా ఇస్సోపుతో నన్ను కడుగుము ఏసయ్యా హిమము కంటేను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఈయన జీవించునయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అవునయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా స్తోత్రం బంధువులు స్నేహితులు త్రోసు వేసిన తల్లిదండ్రులే నన్ను వెలువేసిన నువ్వెప్పుడు నన్ను విడువని దేవుడవయ్యా మిన్నగా ప్రేమించి రక్షించే దేవుడవయ్యా స్తోత్ర బంధువులు స్నేహితులు త్రోసివేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసివేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనలేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లించు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవించేమ కరుణ నీ కృప చాలు చాలయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా
కరుణ నీ కృపచాలు ప్రేమ కరుణ నీ కృపచాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు అందరం పాడుదాం చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చెప్పాలి బాట చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు 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 చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అందరం ఈ బాట పాడుదాం చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా హల్లెలూయా నీ కృప మాకు కావాలయ్యా నీ కృప మాకు తక్కువ చేదయా నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు మాదిరిగా నన్ను నిలబెట్టావయ్యా నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా కృప కృప నా యేసు కృప 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 నా యేసు కృప 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 కృపా కృపలను తాళంచుచు కృపలను తాళంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం కృప కృప నా యేసు కృప 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 కృప
కృపా కృపా క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. మార్కు శుభవార్త 3:17 చదువుకుందామా. జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనిర్గేసు అను పేరు పెట్టెను. బోయనిర్గేసు అనగా ఉరిమెడువాడు అని అర్థము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు 12 శిష్యులలో ఈ బోయనిర్గేసు అనే పేరు ఇద్దరికి పెట్టాడండి. వీరెవరంటే జబదయి కుమారులు అని వీరికి పేరు. ఇంకా కొంచెం మీకు బాగా మరి చెప్పాలంటే యేసుక్రీస్తు 12 శిష్యులలో యేసయ్య బాగా ప్రేమించే శిష్యులు ఇద్దరున్నారు, ముగ్గురున్నారు, పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురులో కూడా ఈ ఇద్దరు జబదయి కుమారులు, యోహాను, యాకోబు. వీరిద్దరూ జబదయి కుమారులని పేరు. వీరిద్దరికీ కలిపి దేవుడు పెట్టిన పేరేంటంటే బోయనిర్గేసు అని పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టడంలో అంతరార్థం ఏంటంటే, దాని అర్థం ఉరిమెడివాడు అని. అంటే వారి మనస్తత్వం ఎలాంటిదంటే ఉరిమే మనస్తత్వం. అంటే వారు కొంచెం దూకుడుగాళ్ళం, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే ఆవేశపరులు. కొంచెం కోపం ఎక్కువ వీళ్ళకి, కొంచెం ఉద్రేకాలు ఎక్కువ వీళ్ళకి, ఉద్రేకంగా మాట్లాడేవాడు. ఒకసారి చూడండి, అలా మాట్లాడే పేతుర్ని కూడా దేవుడు అలాగే మరి ఆ పేతుర్ని సాత్వికునిగా చేశాడు. పేతురు ఉద్రేకపరుడే, అయితే పేతురుకు మించిన వాళ్ళు అనమాట వీళ్ళిద్దరూ. పేతురుకి బండ అని అర్థం ఇచ్చే పేరు పెట్టాడు, కానీ వీళ్ళిద్దరికి మాత్రం ఉరిమిడివాడు అని అర్థం ఇచ్చే పేరు, బోయనిర్గేసు అనే పేరు పెట్టారండి. ఎందుకంటే వీరు నిజంగానే వీరి బిగినింగ్ చాలా ఉరిమిడివారుగా, చాలా ఉరిమిడివారుగా అంటే చాలా స్పీడ్ వీళ్ళిద్దరూ, చాలా దాన్ని ఏమంటారు, చాలా దూకుడుగాళ్ళు వీళ్ళు, లేకపోతే ఒక ఆవేశంగా ఏదైనా వారి నిర్ణయం కానీ వారి మాట తీరు కానీ చాలా ఆవేశంగా చాలా స్పీడ్గా ఉండే పరిస్థితి వీళ్ళది. మరి పేతురు గురించి మనకు తెలుసు, ఆయన ఆవేశపరుడు అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఈయన బయటకు కనబడే ఆవేశపరుడు, వాళ్ళిద్దరూ కనబడని ఆవేశపరులు అన్నమాట. అసలు ఈ యోహాను గురించి, పేతురు గురించి మనం పరిశీలిస్తే, వీళ్ళిద్దరూ యేసయ్యకు శిష్యులు అవ్వక మునుపు బాప్తిస్మిచ్చి యోహానుకు శిష్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి ఒక్కసారి మనం యోహాను శుభవార్తలో చూస్తాం. చూడండి, యోహాను శుభవార్త 3, యోహాను శుభవార్త 35 మనం పరిశీలిస్తే, మరునాడు మరలా యోహానును
అతని శిష్యులలో ఇద్దరును నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ఇంతకీ చూపించిన వ్యక్తి ఈయన యోహానే. ఈయన బాప్తిస్మ ఇచ్చి యోహాను. ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గర ఇద్దరు శిష్యులు నిలబడి ఉన్నారు. ఈ ఇద్దరు శిష్యులు ఎవరు? పేతురు, యోహాను. చూడండి, ఆ మాట మనం పరిశీలిస్తే అది ఎక్కడ మనం చూస్తామంటే 40వ వచనం చూడండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమెయోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ ఆంద్రయ ఇక్కడ వీళ్ళతో ఉన్నాడు. అయితే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ మనం చూస్తే ఈ పేతురు, ఈ యోహాను వీరిరువరు ఆయనకు శిష్యులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు యేసయ్యను వెంబడించారు వీళ్ళు. యేసయ్య ఇల్లు ఎక్కడో కూడా చూసుకుంటూ వాళ్ళు అక్కడికి రావడం జరిగిందండి. యేసయ్య ఇల్లు చూసుకొని ఆ యేసయ్య ఉన్న నివాసం దగ్గరకు వచ్చి ఆయన అక్కడ వెంబడించినట్లుగా మనం చూస్తామండి. సరే, ఒక్కసారి ఆయన వెంబడించారు. చాలా కాలం, దాదాపు అప్పటికి 2 సంవత్సరాలు వెంబడించారు. 2 సంవత్సరాలు వెంబడించిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. లూకా శుభవార్త 9వ అధ్యాయం మనం పరిశీలిస్తే, లూకా శుభవార్త 9వ అధ్యాయము, ఈ 9వ అధ్యాయంలో 54వ వచనం ఒకసారి చూడండి. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చూచారా, చూచారా, ఒక్కసారి మనం ఆలోచిస్తే యేసయ్యతో అప్పటికి 2 సంవత్సరాలు తిరిగారు. ఇక్కడ చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఒక కొంతమంది వ్యక్తులు వాళ్ళు యేసుక్రీస్తు పేరట దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. యేసయ్య పేరట దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. వీళ్ళకి వాళ్ళకి కనెక్షన్ కదా, లేదు కానీ యేసయ్య పేరు చెప్పి దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. చూడయ్యా, చూడయ్యా, వాళ్ళ మనవులు కాదు, అసలు వాళ్ళకి మనకే సంబంధం లేదు, కానీ నీ పేరు వాడుకొని వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు చూడు అని అనేటప్పటికీ, అప్పుడు ఆయన ఏమన్నారు చెప్పనా, కంప్లైంట్ చేస్తే, ఏదైనా మన పేరు చేస్తున్నారు కదా అయ్యా, మన పేరునే చేస్తున్నారు కదా, వాళ్ళు మనవాళ్ళు కాకపోయినా మన పేరు చెప్పి మన పేరును బట్టి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మన పక్షాన ఉన్నవారే అంటాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు యేసయ్య తన శిష్యులను పంపిస్తాడు ఇప్పుడు యెరూషలేములో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి. వాళ్ళంత సముఖంగా లేరు యేసయ్యతో మీటింగ్ ఏర్పాటు చేయడానికి. కొంచెం ఏదో కొంచెం తేడాగా ఉన్నారు ఆ టైంలో. ఇక వాళ్ళు చూడండి, ఒకవైపు నుండి వాళ్ళు ఇలా రాజకీయం చేస్తున్నారనే ఒక బాధ, ఒక పక్క నుండి ఈ యెరూషలేము వారు ఇలా కొంచెం రాజకీయం చేస్తున్నారనే బాధ విని ఇక వెంటనే వీళ్ళ కోపం వచ్చేసి వీళ్ళు ఏమంటారంటే, అయ్యా నువ్వు ఓకే అంటే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి వాళ్ళ మొత్తాన్ని సర్వనాశనం చేసేటట్టు ఆజ్ఞాపించమంటారా అంటే, చూడండి వీళ్ళలో ఆ ఉద్రేకం ఎలా ఉందో అక్కడ మనకు అర్థమవుతుంది. ఆకాశం నుండి అగ్ని దిగి ఏదో కొంచెం ఇబ్బంది పెట్టినందుకు ఆకాశం నుండి అగ్ని దిగి వాళ్ళ నాశనం చేసేయటమేనంటే ఏకంగా. యేసయ్య వెంటనే ఆ మాటకు వాళ్ళ వైపు సీరియస్గా చూసి వాళ్ళని గద్దించడే నోర్మయండి. ప్రతి దానికి ఎంత స్పీడ్గా రియాక్ట్ అయిపోతారా మీరు అంటే, యేసయ్యతో పాటు ఉంటూ కూడా వాళ్ళు కొంచెం స్పీడ్గా రియాక్ట్ అయ్యే మనస్తత్వం కలిగిన వాళ్ళని మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఎంతకాలం నుండి యేసయ్యను వెంబడించారు అన్నది ప్రాముఖ్యం కాదు, ఎంతకాలం యేసయ్యతో నడిచి యేసయ్య దగ్గరుండి విషయాలన్నీ నేర్చుకున్నారు, ఎన్ని సంగతులు తెలుసుకున్నారు అన్నది ప్రాముఖ్యం కాదు, ఎంతగా యేసయ్యతో మోకరించి ప్రార్థన చేశారన్నది ప్రాముఖ్యం కాదు, కానీ యేసయ్యలాగా ఎంతగా వారిని వారు మార్చుకున్నారన్నది అది చాలా అవసరమైన మాట. ఇది ఈరోజు ఇక్కడ ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం నుండి మీకు యేసయ్య పరిచయం, ఎంతకాలం నుండి యేసయ్యని మీరు వెంబడిస్తున్నారు, ఎన్ని సంగతులు యేసయ్యకు యేసయ్య గురించి మీకు తెలుసు అన్నది ముఖ్యం కాదు, యేసయ్యకు తగినట్లుగా ఎంతవరకు మిమ్మల్ని మీరు మలుచుకున్నారు అన్నది చాలా ప్రాముఖ్యం. ఈ కోవకు సంబంధిస్తే మోషే కూడా ఈ బోయనెర్గెస్ లాంటోడే, ఇలాంటి తత్వం కలిగిన వాడే. ఒక్కసారి ఆయన గురించి మనం చూస్తే, ఆయన గురించి నిర్గమకాండంలో మనం చూస్తాం, ఒక చిన్న గొడవ వస్తుంది. ఈ ఇజ్రాయేలీని ఒకడు పట్టుకొని, హెబ్రీని పట్టుకొని ఐగుప్తీయుడు అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటూ బాధ పెడుతూ ఉంటే గబగబా వెళ్ళాడండి మోషే చూచి. గబగబా అతని దగ్గరికి వెళ్ళి అతను పట్టుకొని ఒక్కే ఒక్క గుద్దు గుద్దాడండి ఐగుప్తీయుడిని. ఒక్క గుద్దుకి కిందపడి చచ్చిపోయాడు. చచ్చిపోయినాడు అక్కడే గొయ్యి తీసి కప్పేటేశాడు. అదండి మోషే తత్వం. అంత కోపిష్టోడు, అంత కోపిష్టోడు, కానీ ఎంత మారిపోయాడో చూశారా?
అతని మార్పును గురించి సంఖ్యాకాండంలో దేవుడు మెచ్చుకుంటూ ఏమంటాడో 12వ అధ్యాయము సంఖ్యాకాండంలో 3వ వచనం చదవండి. అతడు ఎంత మారిపోయాడు అక్కడ మనకు కనిపిస్తది. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి, దేవుడు ఈయన గురించి సర్టిఫై చేస్తున్నాడు. మోషే ఉన్నాడే భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు. ఎంత సాత్వికుడు అయిపోయాడో, అంటే ఎంత కోపిస్తాడో అంత సాత్వికుడు అయిపోయాడు. ఇతను బోయ నర్గేసే, కానీ అతను ఎంత సాత్వికుడు అయిపోయాడో చూడండి, ఎంత సాత్వికుడు. అయితే ఒక్క మాట, ఈ సాత్వికత్వం ఈయన్ని ఎక్కడికి తీసుకెళ్ళి దేవుడు నేర్పించాడంటే, ఈయన్ని సీనాయి కొండ దగ్గర ఆ ఏరియాకు తీసుకుని వెళ్ళిపోయి, మనం ఒక్కసారి నిర్గమకాండంలో 3వ అధ్యాయం మనం చూస్తాం చూడండి, అసలు ఆ పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో అతడు ఉంటూ ఉండగా ఆ ప్రాంతంలో అతన్ని పెట్టి అతన్ని ట్రైన్ అప్ చేశాడండి దేవుడు. 3వ అధ్యాయం చూడండి, ఆ మిద్యాను అనే ఆ అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ మామగారు ఇత్రో అనే ఆయన దగ్గర ఈయన్ని 40 సంవత్సరాలు పెట్టాడండి అక్కడ. అంటే ఈయన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇల్లరికానికి పంపించి ఆ ఇల్లరికంలో ఉంటూ ఉండగా ఈయన్ని కుదుడు చేశాడు అనమాట. 40 ఏళ్ళు మోషేని అక్కడ ఇల్లరకం పెట్టి అక్కడ మామగారు మందం వేపేటట్టు చేసి అక్కడ మిద్యాను అరణ్యములో ఇతన్ని, ఇతనిలో ఉన్న కరుగుతనం అంతా, ఆ బోయ నిర్గేసు అనే స్వభావం అంతా అతనిలో 1 బై 1 అలా తొలగించి ఎలా మార్చాడంటే, మిక్కిలి సాత్వికుడిగా మార్చాడు. ఆ కోవకు చెప్పాలంటే యాకోబును కూడా అలాగే పంపించాడండి దేవుడు. యాకోబు కూడా ఎలాంటోడంటే చాలా దుడుకోడే, కానీ యాకోబు కూడా ఇల్లరికం వెళ్లాల్సి వచ్చిందండి. 20 ఏళ్ళు ఈయన 20 ఏళ్ళు ఇల్లరికం ఉన్నాడు, ఈయన కూడా మిక్కిలి సాత్వికుడు అయిపోయాడు. చాలా సాత్వికుడు అంటే, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇల్లరకం వెళ్ళిన వాళ్ళంతా, ఇప్పుడు నేను కూడా అఫ్ కోర్స్ ఇల్లరకమే వెళ్ళాను నేను కూడా, మరి మిక్కిలి సాత్వికుడు అలా సాత్వికుడు అయిపోవటానికి మరి ఎలాంటి కారణాలు అనమాట. అంటే ఒక్కసారి ఆలోచిస్తే 40 ఏళ్ళు మోషే ఇల్లరకం వెళ్ళాడు, ఆ తర్వాత మరి యాకోబు 20 ఏళ్ళు ఇల్లరకం వెళ్ళాడు, మరి నేను దాదాపు 20 ఏళ్ళు పై చెలుకు మరి ఇల్లరకంలోనే ఉన్నట్లుగా మరి ఇప్పటికీ ఆ పరిస్థితుల్లోనే ఉన్నాను. ఏదేమైనా ఒక్కసారి మనం ఆలోచిస్తే మరి అక్కడే సాత్వికత్వం మరి దేవుడు నేర్పిస్తూ మరి దేవుడు ఆ వ్యక్తులను మరి దేవుడు అలా ఆణిముత్యాలుగా మార్చినట్లు మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మాట రాయబడి ఉంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఏమండి, ప్రసంగికులు ధన్యులు అని లేదు, గాయకులు ధన్యులు అని లేదు, వాయిద్యగాళ్ళు ధన్యులు అని లేదు, లేకపోతే మంచి ప్రార్థన చేసేవాళ్ళు ధన్యులు అని లేదు, కానీ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఏమండి, సాత్వికమైన మనస్సు మనకు రావటానికి తగినట్లుగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలండి, అలా మౌల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ యోహాను తర్వాత యాకోబు వీరిద్దరు కూడా ఏసైతో కలిసి దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు నడుస్తున్నారు, కానీ వాళ్ళలో ఆ దుడుకుతనం తగ్గించుకోవట్లేదండి, ఆ తొందరతనం వాళ్ళు తగ్గించుకోవట్లేదు. చూడండి, కొంచెం ఆ స్పీడ్గా రియాక్ట్ అవ్వటం, కొంచెం స్పీడ్గా అయ్యా ఆకాశం అగ్ని దిగి వాళ్ళని నాశనం చేసేయమంటారా, ఆ విధంగా నువ్వు ఓకే అంటే చెప్పు దించేస్తాం. ఏసై వాళ్ళని గద్దించాడండి, ఆ స్పీడ్ కొంచెం ఆ స్పీడ్ వాళ్ళల్లో అలా తగ్గించాడు. గోధుమ రొట్టెలు మన అందరికి తెలుసు కదా, మనం గోధుమ రొట్టెగా మన దగ్గరికి రావటానికి ముందు ఏ ప్రాసెస్ జరుగుతుంది, అది గోధుమ గింజగా ఉన్నప్పుడు ఆ గోధుమ గింజ ముందు దంచబడాలి, దంచబడిన తర్వాత అది మెత్తని పిండిగా చేయబడాలి. సరే, ఇప్పుడు పిండి అయిన తర్వాత ఏం చేయాలి, దాన్ని చక్కగా నీళ్లు పోసి దాన్ని పిసికి మెత్తని చేయబడాలి. అది ఇప్పుడు మెత్తనైన తర్వాత దాన్ని అప్పంగా తయారు చేసి నిప్పుల మీద కాల్చాలి, ఆ కాల్చిన తర్వాతే అప్పమైంది. ఇంత ప్రాసెస్. అంటే ఇప్పుడు ఇది దంచబడాలి, దంచబడిన తర్వాత మెత్తన చేయబడాలి, ఆ తర్వాత అది కాల్చబడాలి, ఆ తర్వాతే అది మనం తినటానికి ఒక రొట్టెగా మారిద్ది. ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ఆధ్యాత్మిక జీవితం కూడా దేవునికి అనుకూలముగా దేవునికి ఇష్టమైన రీతిలో మనం మారిపోవాలంటే ఈ బోయ నిర్గేసు స్వభావం మనలో అలా దంచబడుతూ ఉండాలి. అదే కీర్తనకారుడు 40వ కీర్తనలో 17వ వచనంలో అంటాడు, నేను శ్రమల పాలై
దీనుడనైతిని అంటే దీనుడు అవటానికి ఆయన శ్రమల పాలవ్వాల్సి వచ్చిందండి. అంటే ఆ శ్రమలలో నుండి ఆయన దీనుడయ్యాడు. శ్రమలు వచ్చేది నాశనం చేయడానికి కాదు, మనల్ని దీనులుగా చేసి సాత్వికులుగా చేసి మనల్ని గణపరచటానికే ఈ శ్రమలలోనికి దేవుడు మనల్ని పంపిస్తూ ఉంటాడండి. అయితే శ్రమలు మన నాశనానికి వచ్చినాయి అని మాత్రం అనుకోకూడదు. ఈ శ్రమలు మనల్ని దేవుని స్వరూపంలోనికి మార్చటానికి ఈ శ్రమలు దోహదపడతాయి అనే విషయం అది దేవుడు పర్మిట్ చేశాడు అనే సంగతి మనం గ్రహించాలండి. ఇప్పుడు వీళ్ళల్లో నుండి మనం తెలుసుకున్నది ఏంటంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఉరిమెడి స్వభావం కలిగిన అన్నదమ్ములు, ఉరిమెడి స్వభావం కలిగిన కుమారులు ఎలా మారిపోయారో చెప్పనా? మీరు యోహాను సువార్త చదివితే, తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక చదివితే దేవుని ప్రేమను గురించి ఎక్కువగా వర్ణించింది ఎవరంటే వీళ్ళేనండి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించారు, దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడ్డారు. అంతమాత్రమే కాదు, దేవుని ప్రేమను గురించి లోకానికి ఎక్కువగా చాటి చెప్పింది కూడా వీళ్ళేనండి. అంటే వీళ్ళు దేవుని ప్రేమకు ఒక నిదర్శనాలుగా మారిపోయారు. ఎలాంటి వాళ్ళు? వీళ్ళు ఉరిమెడు మనస్తత్వం కలిగిన వాళ్ళు, దేవుని ప్రేమకు ప్రతిరూపాలుగా మారిపోయారని చెప్పాలండి. అలా మారిపోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ దేవుని దగ్గర వాళ్ళను వాళ్ళు మౌళ్ళు చేసుకున్నారు, మరల్చుకున్నారు. ఉరిమెడు స్వభావం, బోయ నిర్గేసు స్వభావం వల్ల వాళ్ళు అలా మెత్తన చేయబడ్డారు. చివరాఖరకు వచ్చేటప్పటికి ఒక్కసారి మనం ఆలోచిస్తే మీకు ఒక సంగతి చెప్పాలి. ఈ టైంలో గొంగలి పురుగు ఉంది. ఇప్పుడు ఈ గొంగలి పురుగు సీతాకోక చిలుక అవటానికి అది ఏం చేస్తుందో ఒక్కసారి మీకు నేను చెప్పాలి. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అది అసహ్యమైన జీవితం, ఎవడు ఇష్టపడ్డు. అసలు ఆ గొంగలి పురుగు ఎక్కడుంటే అక్కడ పంటలు నాశనం అయిపోతాయి, అది ఎక్కడుంటే అక్కడ దురదే, అది ఎక్కడుంటే అక్కడ గలీజే, అది ఎక్కడుంటే అక్కడ జనాలకి అసహ్యమే. అలాంటి అసహ్యకరమైన జీవితం, నాశనకరమైన జీవితం ఈ గొంగలి పురుగు జీవితం. ఇలాంటి జీవితం జీవిస్తున్న ఈ గొంగలి పురుగు తను తాను చుట్టూ గూడు కట్టేసుకుంటుందండి. గూడు కట్టేసుకొని ఆ గూట్లోకి అది వెళ్ళిపోయి ఆ గూడు కట్టేసుకొని చుట్టూ మరణంతో పోరాడిద్దండి. అది 21 రోజులు అది మరణంతో పోరాడి 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 ఇక పోరాటంలో 21 రోజులు తర్వాత ఆ గూట్లో నుండి అలా బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ పోరాటంలో మరణంతో పోరాడి గూట్లో నుండి బయటకు వచ్చేది మాత్రం గొంగలి పురుగుగా రాదు సుమా. మరి ఎలాగొస్తుందంటే సీతాకోక చిలుకగా వస్తుందండి. ఇప్పుడు ఈ సీతాకోక చిలుక అది ఎటు వెళితే అటు జనం ఇష్టపడతారండి. సీతాకోక చిలుక ఎగురుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. సీతాకోక చిలుక వెళుతుంటే చిన్న పిల్లలు ఏమండి, ఇప్పుడు పిల్లలు సీతాకోక చిలుకలతో ఆడుకోవట్లేదు, సెల్ ఫోన్లతో ఆడుకుంటున్నారు. కానీ మా చిన్నప్పుడు మేము సీతాకోక చిలుకలతో ఆడుకునేవాళ్ళం. ఆ వెళుతుంటే వెనకాల దాని వెనకాల పరిగెత్తుకుంటూ నాకు కావాలి అని చిన్నప్పుడు పిల్లలు కూడా పుస్తకాల్లో మరీ పెట్టుకుని తెచ్చుకున్న వాళ్ళు సీతాకోక చిలుకలు. అంటే అవి ఇష్టపడతారు, రంగురంగుల సీతాకోక చిలుకలు ఇష్టపడుతూ ఉంటారు జనం. ఆ సీతాకోక చిలుక ఎక్కడుంటే అక్కడ పంటలు కూడా బాగా పండుతాయండి. అంతమాత్రమే కాదు, పుష్పాల మీద వాలుతూ ఆ పంట బాగుండేటట్టుగా అది చాలా దోహదపడుతుందంట సీతాకోక చిలుక. అంటే ఇది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు నాశనకర్తగా ఉన్నది, ఇప్పుడు ఇది సీతాకోక చిలుక అయిన తర్వాత అదే పంటలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది చాలా, అదేంటంటే ఆ పువ్వులలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించి అది తీసుకుని వచ్చి తేనెగా మార్చే ఆ గుణం కూడా దానిలో ఉందండి. నిజంగా అది చాలా అద్భుతమైనది ఈ సీతాకోక చిలుక. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది ఇలా అవ్వటానికి 21 రోజు ప్రాసెస్ జరుగుతుంది. 21 రోజులు తను తాను మరణంతో పోరాడి పోరాడి తను తాను మౌళ్ళు చేసుకొని మౌళ్ళు చేసుకొని అలా సీతాకోక చిలుకగా వస్తుంది. మరి ఇప్పుడు ఏసయ్య లాగా మనం మారటానికి, ఏసయ్య తత్వం ఆ మంచితనం మనలో రావటానికి 21 రోజులు సరిపోతుందా? ఓకే, 21 వారాలు పడుతుందంటారా? లేదు లేదు. 21 నెలలు సరిపోతుందంటారా? లేదు లేదు. 21 సంవత్సరాలు సరిపోతుందంటారా? లేదు లేదు. 21 సంవత్సరాలు కూడా కాదు, జీవిత కాలం అంతా మనం పోరాడాల్సిందే. ఎందుకంటే మనం అలా మారటానికి జీవిత కాలం అంతా పోరాడాల్సిందేనండి. అలా పోరాటమే ఈ బోయ నిర్గేసు అలా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మారే ఆ సీతాకోక చిలుక జీవితంలాగా మన జీవితం మారిపోద్ది. ఈ యోహాను జీవితాన్ని మనం పరిశీలిస్తే చివరి ఆఖరికి వచ్చేటప్పటికి యోహాను జీవితం ఎలా ఉందో చెప్పనా? యేసుక్రీస్తు ఆ హృదయానికి హత్తుకున్న శిష్యుడు, ఆయనకి హత్తుకుని వెంబడించిన శిష్యుడు అని పేరండి. మీరు యోహాను సువార్త చదివితే ఏమాత్రం అక్కడ ఐడెంటిటీ యోహాను అనే పేరు అక్కడ పెట్టడానికి ఇష్టపడలేదండి. ఆ శిష్యుడు, మరి ఒక శిష్యుడు,
యేసయ్యను హత్తుకొని వెంబడించిన శిష్యుడు ఈ విధంగా మాట్లాడాడే కానీ యోహాను అని తన పేరు రాసుకోవడానికి ఇష్టపడలేదండి. అంటే అంతగా తగ్గించుకున్నాడు. ఎంత ఉరిమిడు స్వభావం కలిగిన వాడో, ఎంత హెచ్చింపు స్వభావం కలిగిన వాడో, అంత తన్ను తాను తగ్గించుకునే పరిస్థితుల్లోనికి అతడు వచ్చేశారు. ఈరోజు బైబిల్ పట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి సేవిస్తున్న ప్రియ దేవుని బిడలారా, ఆయన్ని ఆరాధిస్తున్నాం, పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, వాక్యం ధ్యానం చేస్తున్నాం, వాక్యం అవసరమైతే చెబుతున్నాం 10 మందికి. అయితే ఇప్పుడు వాక్యం వినటం, వాక్యం చెప్పటం, వాక్యం చదవటం ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమో, పాటలు పాడటం, ఏ విధంగా దేవుణ్ణి స్తుతించడం ఇది అంత ఎంత ప్రాముఖ్యమో, దేవుని వలె మనం మారిపోవడం అంతకంటే చాలా ప్రాముఖ్యం అండి. అలా మారటానికి మళ్ళీ మనం తీర్మానం చేసుకోవాలండి. ఒక్కసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్కసారి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం, 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుదామా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలోనూ ఎదుగుదుము. చూడండి చూడండి, ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఎప్పుడు సత్యం చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఇక కాస్త పైన ఒక చక్కని మాట అంటాడు చూడండి, 11-12 వచనాలు ఒకసారి చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది. చూడండి చూడండి, విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏం పొందాలంట? ఏకత్వము పొంది, అంటే దేవునితో ఐకమత్యమై ఆయనతో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులు అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. అంటే ఇప్పుడు సంపూర్ణ పురుషులకు వరకు, అనగా సంపూర్ణ పురుషులు అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. ఏంటి, ఎవరికి కలిగిన సంపూర్ణత? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. అంటే యేసయ్య సంపూర్ణతకు సమానమైన, అలా బ్యాలెన్స్ చేసుకుంటూ సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు మనం ఎదగాలంట, మనం ఎదగాలంట, మనం ఎదగాలంట. అలా ఎదుగుతూ మనల్ని మనం సెట్ చేసుకోవాలి. వీళ్ళల్లో ఉన్న మరొక లక్షణం మీకు చెప్తానండి. వీళ్ళిద్దరి అన్నదమ్ములకున్న ఒక మొదటి లక్షణం ఏంటంటే ఉరిమిడి స్వభావం. ఉరిమిడి స్వభావం, బోయ నిర్గేయస్సుగా ఉండే వీళ్ళు సాత్వీకులుగా తయారైపోయారండి చివరాఖరికి. అయితే వాళ్ళ భక్తికి పరాకాష్ఠ అంటారు చూడండి, భక్తికి పరాకాష్ఠకు వచ్చేటప్పటికి ప్రేమ పిపాసలు అయిపోయారండి. అలా ప్రేమ తత్వాన్ని ప్రజలకు ప్రకటించే వారిగా వీరు మారిపోయారండి. వీళ్ళలో రెండవ మరి బలహీనత ఉంది. ఆ రెండో బలహీనత ఉంటే ఒక్కసారి మనం చూద్దాం, వాళ్ళ అమ్మకు కూడా ఉంది ఆ బలహీనత. ఒక్కసారి అదేంటో ఏసై దగ్గరికి గబగబా వచ్చారండి. వీళ్ళు గబగబా వచ్చి ఏం మాట్లాడుతున్నారో, ఏం అడుగుతున్నారో చూద్దాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము, మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామా. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో, చూడండి ఏసై దగ్గరకు వచ్చి ఆ ఏసైకు నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావు అని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు, చూచారా చూచారా ఈ మాట, నీ రాజ్యమందు, అయ్యా నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడేమో నీ కుడివైపునను ఒకడేమో నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అంటే ఇప్పుడు ఏసైన అడుగుతుంది, అయ్యా నీ రాజ్యములో, నువ్వు రాజ్యానికి వెళ్ళినప్పుడు నీ రాజ్యములో నా పెద్ద కుమారుడు ఒకడేమో నీ కుడి వైపున కూర్చోవాలి, ఇంకొకడేమో నీ ఎడం వైపున కూర్చోవాలి. అంటే నీకు అటు పక్కన ఇటు పక్కన నా ఇద్దరు కొడుకులు కూర్చోవాలి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళటు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళటు. అది దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అది సెలవివ్వండి. అంటే దేవుణ్ణి కోరుతుందండి, దేవుణ్ణి అడుగుతుంది. అలా దండం పెట్టి నా ఇద్దరు కొడుకులు నీ కుడి వైపు ఒకడు ఎడం వైపున ఒకడు అలా నీ రాజ్యంలో కూర్చోవటానికి ముందుగానే పర్మిషన్ ఇవ్వయ్యా అడుగుతుంది.
సరే వీళ్ళు అమ్మా ఏంటి అడుగుతున్నావు అని చెప్పి గద్దించి మరి వీళ్ళేదో చేసేసి వెళ్ళిపోయారు అని అనుకుంటే వీళ్ళిద్దరి కోరిక అదే నేను అనుకున్నా వీళ్ళు అడిగిచ్చారు ముందే అమ్మతో వాళ్ళకు కూడా అదే కోరిక ఉంది వాళ్ళు బయటపడ్డారు చూద్దాం ఒక్కసారి మార్కు శుభవార్తలో మనం ఆ మాట చూస్తాం చూడండి మార్కు శుభవార్త 10వ అధ్యాయము మార్కు శుభవార్త 10వ అధ్యాయము 35వ వచనం దగ్గర నుండి మనం చూస్తే జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నాము అని చెప్పగా అయ్యా మేము అడిగినదెల్లా నువ్వు మాకు చేయాలని కోరుచున్నామయ్యా అని అడిగారు సరే ఇప్పుడు ఆయన అన్నాడు నేను మీకు ఏం చేయగోరుచున్నారు అని అడిగాడు ఆయన అయ్యా ఏం చేయాలని కోరుకుంటున్నారు మేము అడిగినదల్లా మాకు చేయాలని కోరుకుంటున్నామయ్యా అన్నారు వాళ్ళు అయ్యా మేము ఏం చేయాలని కోరుకుంటున్నావు అన్నారు అప్పుడు వాళ్ళే ఉన్నారు చూడండి వారు నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున ఒకడు కూర్చుండునట్లు మాకు దయచేయము అని చెప్పారు చూడండి వీళ్ళిద్దరు కూడా అదే అడిగారు అయ్యా నీ మహిమతో నువ్వు కూర్చున్నప్పుడు నీ మహిమ సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు నీ కుడివైపున మాలో ఒకడు ఎడం వైపున మాలో ఒకడు అయ్యా ఈ చిన్నోడిని కుడివైపు కూర్చోబెట్టుకుంటారో లేకపోతే నన్ను కుడివైపు కూర్చోబెట్టుకుంటారో మాకు తెలియదు కానీ మా ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడినేమో కుడివైపున ఒకడినేమో ఎడం వైపున మా ఇద్దరిని కూర్చోబెట్టు అంటే నీకు పక్కన మేము ఇద్దరమే ఉండాలి కానీ నీకు ఎవడో మీ ఆ తర్వాతే ఉండాలి ఎవడైనా సరే అంటే చూడండి వీళ్ళ కోరిక అదే వీళ్ళ తల్లితో కూడా అడిగిచ్చారు అదే కోరిక ఒక్కసారి మనం ఆలోచిస్తే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ప్రధానత్వం కోరుకునే తత్వం కలిగిన వారండి ప్రధానత్వం ఒక స్వార్థపరులు ప్రధానత్వం కోరుకునే తత్వం కలిగిన వారు అయితే ఇలాంటి వాళ్ళను ఉద్దేశించి మత్తయి శుభవార్త 20వ అధ్యాయములో ఈ ప్రధానత్వం కోరుకునే వారికి ఆయన ఏ విధంగా ఆయన పాఠం చెప్పాడో 20వ అధ్యాయములో మనం చూస్తే 27వ వచనంలో ఆయన ఏమన్నారో చూద్దాం చూడండి ఎప్పుడైతే ఆ తల్లి ఆ మాట అడిగిందో వాళ్ళతో వెంటనే ఆయన వాళ్ళ మనస్తత్వం అర్థమైపోయింది అర్థమైపోయి ఆయన వాళ్ళతో చెబుతున్నారు మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను చూడండి చూడండి ఈ మాట జాగ్రత్తగా గమనిస్తే అయ్యా నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చాను అంత మాత్రమే కాదు ప్రజల విమోచన కొరకు నా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను వచ్చానయ్యా పరిచర్య చేయించుకొని నేను ముఖ్యమైన పేరు సంపాదించుకోవటానికి రాలేదు మీలో ఎవరైనా ముఖ్యులుగా ఉండాలనుకునేవారు ముందందరికీ దాసులు అవ్వండి అందరికీ దాసులుగా అయ్యే తత్వం మీకు ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఒకరొక రోజున ముఖ్యులు అవుతారు కానీ ముందే కుడి పక్కన సీట్లో ఒకడు ఎడం పక్కన ఒక సీట్లో ఒకడు అంటే ప్రధానత్వం కోరుకుంటున్నారు హెచ్చింపు మనస్సు ఇది అపవాది మనస్సు అండి ఆ మనస్సు ఎప్పుడు మనలో ఉండకూడదు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఒకవేళ అలాంటి మనస్తత్వంతో వచ్చినా ఆయన దగ్గరకు వచ్చి మనం దినదినము ఆత్మలో ఎదిగే కొద్దీ మనలో తగ్గింపు మనసు ఏసే మనసు వచ్చేయాలండి ఎంత తగ్గించుకోవాలి చెప్పనా మరొకసారి యేసయ్య దీని గురించి మాట్లాడుతూ రెండు పేజీలు వెనకాల అన్నాడు చూడండి మత్తయి శుభవార్త 18వ అధ్యాయంలో పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు అనే ప్రశ్న వచ్చిందండి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు అనే ప్రశ్న ఆ ప్రశ్నకు ఆయన సమాధానంగా ఆయన ఏం మాట్లాడారో ఏం చేశారో చూద్దాం చూడండి ఆ కాలమందు శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు ఈ బిడ్డలాగా ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటారో వాడే పరలోకంలో గొప్పవాడు ఇదిగో ఈ బిడ్డలాగా మీరు మారు మనసు పొందితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు ఇంకో మాట చెప్పనా పరలోక రాజ్యం ప్రవేశించాలంటే బిడలాగా అంత తగ్గింపు మనసు వచ్చేయాలి మీలో అని మాత్రమే కాదు ఈ బిడలాగా మారితే తప్ప పరలోకం చేరరు రేపొద్దున్న పరలోకంలో కూడా వాళ్ళే గొప్పవాళ్ళు కాబట్టి ప్రియ దైవ జనాంగం ఆ వింటున్న ప్రియ దేవుని బిడలారా దేవునిలో మనం ఎదిగే కొద్దీ ఆత్మలో ఎదిగే కొద్దీ మనలో ఏం రావాలి చెప్పనా ఒదిగే తత్వం రావాలి తగ్గింపు తత్వం రావాలండి
అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆయన ఆత్మలో ఎదిగే కొద్దీ ఆయన డైలాగ్ పద్ధతి మారిపోయిందండి. ఆయన దేవునిలో ఎదిగే ఆ టైంలో స్టార్టింగ్లో దేవునిలో ఎదుగుతున్నాడు, మంచిగా వాడబడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే అపోస్తలులందరిలోకెల్లా నేను తక్కువ వాడను అని మాట్లాడాడు. నేను దాన్ని ప్రిపేర్ అయ్యి రాలా లేదంటే ఆ రిఫరెన్సెస్ కూడా నీకు చూపించేవాడిని. అపోస్తలులందరిలో నేను తక్కువ వాడిని అంటే అపోస్తలులతో పోల్చుకున్నాడు తనను అప్పుడు. అయితే తర్వాత ఆయన ఎక్కడుందది మొదటి కోరింది 15:9 ఆ మాట మనం చూడొచ్చు. అయితే అపోస్తలులతో పోల్చుకున్నాడు ఆ రోజున, ఇంకా కొంత పరిణతి చెందాడు, ఇంకా కాస్త ఎదిగాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే అద్భుతమైన స్వస్థతలు జరుగుతున్నాయి. ఈయన ఖర్చీఫ్కి ఇచ్చి ప్రార్థన చేసి వేస్తే ఆ ఖర్చీఫ్ ఎవడ మీద వేస్తే వాడికి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, గొప్ప స్వస్థతలు వస్తున్నాయి. ఈ రేంజ్ భక్తిలో ఇంకా ఎదిగిన తర్వాత అతడు ఎవరితో పోల్చుకున్నాడు చెప్పన, విశ్వాసులందరికంటే నేను తక్కువ వాడను అన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులందరికంటే తక్కువ వాడు అంటే మొదట బాగా ఎదిగిన టైంలో అప్పుడు అపోస్తలులతో పోల్చుకున్నాడు, ఇంకా ఎదిగాడు బాగా విశ్వాసుల కంటే తక్కువ వాడినని విశ్వాసుల కంటే తక్కువ వాడిగా పోల్చుకున్నాడు, ఇంకా బాగా ఎదిగాడు. ఎంత అంటే ఇక ఏసయ్యలాగా మారిపోయాడు, ఏసయ్యతో సమానంగా ఆ లేంజ్కి వెళ్ళిపోయాడు. ఎలా మాట్లాడాడంటే మొదటి కొరింది పత్రిక 11:11 మొదటి వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటే చాలు. అంటే ఏసయ్యలాగా మారిపోయాడు, ఏసయ్యలాగా. ఇప్పుడేమంటాడు చెప్పను, ఆ రేంజ్కి ఎదిగిన తర్వాత నేను నా ఏసయ్య పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను మాట పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి పాపులలో నేను ప్రధాన పాపిని అంటాడండి. అంటే పాపులందరిలోకెల్లా ప్రధాన పాపిని. ఈ మాట మొదటి తిమోతి పత్రిక 1:15 అనుకోండి ఈ మాట రాయబడి ఉంది. అంటే పాపులలోకెల్లా ఈయన ప్రధాన పాపిని. అంటే చూడండి, ఆయన ఆత్మలో ఎదిగే కొద్దీ ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. మొదటి ఏమో అపోస్తలులతో సమానం అన్నాడు, ఇంకా ఎదిగిన తర్వాత విశ్వాసులందరికంటే తక్కువ వాడిని అన్నాడు, ఇంకా బాగా ఎదిగిన తర్వాత పాపులందరి లిస్టు రాస్తే వాళ్ళందరికెల్లా పెద్ద పాపిని ఎవడరా అంటే నేనే పెద్ద పాపిని, నా అంత పాపికి ఎవరు లేరు, నా తర్వాత ఎవడైనా. అంటే ఈయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి, అతను దేవునిలో ఎదిగే కొద్దీ, భక్తిలో ఎదిగే కొద్దీ ఆ తగ్గింపు తత్వం ఆయనకు వచ్చేస్తుంది. అంటే పరలోకానికి దగ్గరయ్యే తత్వం అన్నమాట ఇది. చాలామంది తగ్గించుకుంటే జనం మనల్ని ఎదవల్లాగా చూస్తారు, మనం తగ్గించుకుంటే వాళ్ళ కూడా తగ్గించేస్తారు. కాబట్టి మనం రెవరెండ్, డాక్టర్, అపోస్టల్ అని మనం పెట్టుకోవాలని. నేను చాలా చోట్లకి నేను వెళ్ళినప్పుడు నన్ను గురించి కొంతమంది ఏమండి మీరు రెవరెండా లేకపోతే పాస్టరా అంటే రెవరెండ్ని తీసుకెళ్ళి ఓ చోట కూర్చోబెడతారు, పాస్టర్ని తీసుకెళ్ళి ఇంకో చోట కూర్చోబెడతారు అన్నమాట. నేను నన్ను నువ్వు ఎక్కడ కూర్చోబెడతావు నాకు అనవసరం, నేను పాస్టర్ని నేను అని చెప్తా ఉంటాను. అయితే అక్కడ కూర్చోండి పాస్టర్, అయితే అక్కడ కూర్చోండి. హైదరాబాద్లో నారాయణగూడ అనే ఒక చోట తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఒకటి ఉంది, చాలా పెద్దది. అక్కడ ఒక మ్యారేజ్కి మన వాళ్ళ తరఫున నేను వెళ్ళడం జరిగిందండి. అయితే మీకు తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్ళినా సరే దాదాపుగా ఏదో మొన్న క్రిస్మస్ టైంలో కొంచెం మా వాళ్ళు బాత్ తట్టుకోలేక నేను సూట్ల మీద ఇది గెటప్ అయ్యాను, కానీ అసలు మామూలుగా షర్టుతో ఉండడమే నాకు ఎక్కువ ఇష్టం. హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా షర్టు తెలిపాను, సింపుల్గా షర్ట్ వేసుకొని నేను అనుకున్నా. అందరూ సూట్లు వేసుకొని వచ్చారండి, చాలా పెద్ద మందిరం అది, అందరూ అఫీషియల్సే. ఆ పెళ్ళి కూడా అఫీషియల్గా జరిగింది, చాలా అఫీషియల్స్ పెళ్ళి అది. వాళ్ళు నన్ను ఎంతో అభిమానంగా పిలిచారు, పెళ్లి కొడుకు తరపోళ్ళు మన వాళ్ళు అన్నమాట. అయితే వాళ్ళు ఎంతో అభిమానంగా నన్ను రమ్మంటే నేను ఒక్కడే లే, పాస్టర్ గారు కూడా రాలేదు ఆ రోజు. అయితే ఆ రోజు అక్కడికి నేను వెళ్ళినప్పుడు నన్ను అన్నారు, మీరు రెవరెండా లేకపోతే పాస్టరా అన్నాడు. ఎప్పుడైతే ఆయన అన్నారు ఏదో కార్యక్రమం నడిపించి ఆయన, నేను పాస్టర్నండి అన్న, అయితే అక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అన్నారు. రెవరెన్స్ని అంతా పైన స్టేజ్ మీద కూర్చోబెట్టారండి, అందరూ సూట్లు వేసుకొని వచ్చారు. వాళ్ళ సూట్ వేయటానికి రెవరెండ్ అంటానికి సరిపోయింది, సూట్ వేసుకొని దర్జాగా కూర్చున్నారు. నేనేమో పాస్టర్ని కాబట్టి నేను కూర్చున్నాను, ఆ కింద అక్కడ ఉన్న చైర్స్లో కూర్చున్నాను. ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు రెవరెన్స్ అంతా స్టేజ్ మీదే కూర్చున్నారు కానీ బైబుల్ రీడింగు, ప్రేయరు ఇట్లాంటి చిన్ని చిన్నయే వాళ్ళందరికీ దక్కినాయి. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు పెండకుమారుని తరపు పాస్టర్ గారు వచ్చి ఇప్పుడు 45 నిమిషాల వాక్యం చెప్తారు అన్నారు. ఇప్పుడు ఎవరు వెళ్ళారంటే రెవరెండ్ వెళ్ళలేదు, పాస్టర్ మోసెస్ వెళ్ళాను నేను. సింపుల్గా పాస్టర్ మోసెస్ వెళ్ళా. నన్ను ఎంత వాళ్ళు తగ్గించారో దేవుడు అంత బలంగా వాడుకున్నాడండి ఆ స్టేజ్ మీద నన్ను.
చాలా అద్భుతంగా ఆ రోజు నిజంగా చెప్తున్నాను దేవుని మహిమ కోసం చాలా బలంగా వాడుకున్నాడు ఆ రోజున ఆ మందిరం అంతా ఫుల్ ప్యాక్ అయిపోయింది స్టేజ్ అంతా పాస్టర్స్ తో ఫుల్ ప్యాక్ అయిపోయింది అయిపోయిన తర్వాత మెసేజ్ అయిపోయిన తర్వాత అయ్యా అయ్యగారు ఏమండి అయ్యగారు రండి ఇది కూర్చోండి అంటుంటే లేదు నా సీట్ అదండి నేను అడిగి వెళ్ళిపోతున్నాను అక్కడే కూర్చున్నాను నేను లేదు లేదు ఇప్పుడు పెళ్లి చేసే ఆ మెయిన్ పాస్టర్ గారు ఉన్నారు ఇప్పుడు ఆ పెళ్లి చేసే పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకొని ఆయన తీసుకుని వెళ్ళి నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టారండి ఇది దేవుడిచ్చిన ఘనత హల్లెలూయా అంటే మనం ఎంతో మనం తగ్గించుకుంటే దేవుడిచ్చే ఘనత మనం పొందుతామండి ప్రజల ముందు మనం తగ్గించుకుందాం మనం ఎంత తగ్గించుకుంటే అంత మనకు ఆశీర్వాదం అండి అంత మనకు మేలండి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు అయితే నాకు తగ్గించుకోవటమే ఎక్కువ నాకు ఇష్టం అండి నిజం చెప్తున్నా ఇది యేసయ్య మనసు బైబిల్ గ్రంథంలో కూడా యోబు అనే భక్తుడు మనందరికీ తెలుసు కదా యోబు అనే భక్తుడు దేవుని ముందుకు వెళ్ళి ఆ దేవునితో ప్రార్థన చేసేటప్పుడు యోబు నిజంగా యోబును దేవుడు ఎలా మెచ్చుకున్నాడు చెప్పనా భూలోకంలో ఉన్న భక్తులందరిలో యోబు లాంటి భక్తుడు ఇంకొకడు లేడు అని దేవుడు రెండు సార్లు సాక్ష్యం ఇచ్చాడండి యోబును గురించి యోబు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలోను యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలోను రెండు సార్లు యోబును మెచ్చుకుంటూ అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు భూలోకంలో అటువంటి భక్తుడు మరొకడు లేడు అని రెండు సార్లు సాక్ష్యం ఇచ్చాడు 42వ అధ్యాయంలో కూడా తన స్నేహితుల ముందు యోబును గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఏమంటాడు చెప్పన యుక్తంగా ప్రార్థన చేయటం ఎలాగో మీకు చేత కాదు యుక్తంగా ప్రార్థన చేయటం యోబుకే వచ్చు మీరు ప్రార్థన చేస్తే నేను వినను అతడు మీకోసం ప్రార్థన చేస్తే నేను అతని ప్రార్థన విని మీ మీదకి శిక్ష రాకుండా నేను తప్పిస్తాను అతని దగ్గరికి వెళ్ళి అతనితో ప్రార్థన చేయి వీళ్ళు ఏం కామెంట్ చేశారో తెలుసా నువ్వు పెద్ద రహస్య పాపివిరా నువ్వు ఎంత భయంకరుడు కాకపోతే ఎన్ని పాపిష్టి పనులు చేయకపోతే నీకు ఈ కష్టాలు వచ్చినాయిరా ఇన్ని కష్టాలు వచ్చినాయిరా అన్న వాళ్ళంతా కామెంట్స్ చేసి అన్న బాధ పెట్టిన వాళ్ళంతా వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నిన్ను మేము రాంగ్ కామెంట్స్ చేసామయ్యా కానీ దేవుడు నీ గురించి ఈ మాట అన్నారు దేవుడే నీ గురించి సర్టిఫై చేస్తున్నాడు నువ్వు మా కోసం ప్రార్థన చేస్తే నీ ప్రార్థనే వింటాడంట దేవుడు నువ్వు ప్రార్థన చేస్తేనే మమ్మల్ని శిక్ష నుండి తప్పిస్తాడంట దయచేసి మా కోసం ప్రార్థించవా ఇదంతా 42వ అధ్యాయంలో మీరు చదువుకోండి ఇలాగా అతడు అంటానికి దేవుడు అలా మెచ్చుకోవడానికి కారణం ఏంటో చెప్పన ఇంత గొప్ప దేవుని మెప్పు పొంది నీ భక్తుడు దేవుని ముందుకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏంటో తత్వం చూడండి 40వ అధ్యాయంలో ఎలా ప్రార్థన చేశాడో చూడండి 2వ వచనంలో యోబు గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం అది ఎన్నో వచనం అది 4వ వచనం ఓకే చిత్తగించుము నేను నీచు ఏమైనా సర్టిఫికెట్ ఏంటండి అది నేను నీచునంటే ఏమైనా పెద్ద డిగ్రీ అది నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇయ్యగలను నా నోటి మీద నా చేతి నించుకొనుచున్నాను అంటే దేవుని ముందు ప్రత్యుత్తరం ఇవ్వటానికయ్యా నేను సరిపోనయ్యా నీకు జవాబు ఇవ్వడానికి సరిపో నోరు మూసుకుంటానయ్యా నీ ముందు మాట్లాడలేనయ్యా అయ్యా చిత్తగించమయ్యా నేను నీచుడనయ్యా నేను నీకు జవాబు ఇవ్వడానికి సరి బా ఏం తగ్గింపండి ఏం తగ్గింపండి ఏం తగ్గింపు కొంతమంది మన భక్తులు ఏమంటారు చెప్పన దేవుడితో ఫైట్ చేశా ఏంటనుకుంటున్నారో ఏంటనుకుంటున్నారో దేవుడితో ఒక్కసారి ఆలోచించండి ఇంత గొప్ప భక్తుడు నేను నీచున్నయ్యా నీ ముందు మాట్లాడటానికి సరిపోనయ్యా నా నోరు మూసుకుంటానయ్యా అంటుంటే వీళ్ళేం ఫైట్ చేస్తారంటే ఏకంగా దేవుడితో అబ్రహామును స్నేహితుడు అన్నాడు దేవుడు స్నేహితుడు అన్నాడు అబ్రహామును దేవుడు కదా 3 సార్లు అన్నాడు స్నేహితుడు అని అబ్రహాముని అబ్రహాముకి ఏదైనా నేను చేయబోయేది దాస్తానా అన్నాడండి అయితే అంత ప్రేమ అబ్రహాం అంటే దేవునికి కానీ అబ్రహాము దేవునితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడేవాడో చూడండి అసలు అబ్రహాం స్టైల్ చూడండి అసలు మాట్లాడే స్టైల్ అంత దేవునికి దగ్గరైనా సరే అంత క్లోజ్ రిలేషన్ అబ్రహాముకి దేవునితో ఉన్నా సరే దేవునితో మాట్లాడేటప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం తన స్టైల్ చూడండి 27వ వచనం అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను
ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. చూడండి, అంటే ఏమన్నాడు, తనుతా నేను ధూళినయ్యా, నేను బూడిదనయ్యా, ప్రభు ఆ నీతో మాట్లాడటం తెగిస్తున్నానయ్యా, నేను తెగిస్తున్నా, క్షమించయ్యా, తెగించి మాట్లాడుతున్నా, క్షమించయ్యా, ధూళిలు అంటోండి, బూడిదలు అంటోండి, అయ్యా 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 ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా, ఆ పట్టణంలో ఒక ఒక 50 మంది ఒకవేళ నీతి మంత్రుడు అయ్యో ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా, ఆ పట్టణాన్ని క్షమిస్తారా, ఆ పట్టణం మీద ఒక్కొక్కరు ఎలా బతుకునాడుతున్నాడో చూడండి, ఎలా బతుకు, కానీ మనోళ్ళు ఫైట్ అమ్మో అమ్మో, వీళ్ళు అబ్రహాము గారి కంటే, వీళ్ళు యోబు గారి కంటే అమ్మో గొప్ప భక్తులు. నేను అంటున్నా, భక్తిలో పరిణతి చెందే కొద్దీ, భక్తిలో ఎదిగే కొద్దీ మనం ఏమవ్వాలో చెప్పనా, ఒదగాలి, మనలో ఈ తగ్గింపు వచ్చేయాలి. ఇదిగో వీళ్ళ చూడండి, భక్తిలో పరిణతి చెందలేదు కాబట్టే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు చెప్పనా, ప్రధానత్వం కోరుకుంటున్నారండి. అయ్యా నీ కుడి పక్కన, మహిమలో నీ కుడి పక్కన ఒకడు, నీ ఎడం పక్కన ఒకడు కూర్చునేటట్టు. అసలు అక్కడ కూర్చునేంత సీన్ ఉందా, అక్కడ శరాపులు రూపులు ఎలా ఉన్నారో చెప్పనా, కొట్ల కొలదిగా వారికి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. మీరు యశాగ్రంథం 6వ అధ్యాయం చూస్తే 6 రెక్కలు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నాయంట ఆ దేవదూతలు. ఆ 2 రెక్కలతో కళ్ళు ఎందుకు కప్పుకున్నారో చెప్పనా, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ముఖాన్ని చూడలేక, ఆ ప్రభావాన్ని చూడలేక కళ్ళు కప్పుకున్నారు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. కారణం ఏంటో చెప్పనా, ఆయన ముందు కాళ్ళు కనపడకుండా ఆ కాళ్ళు కప్పేసుకున్నారు. 2 రెక్కలతో ఏం చేస్తారు చెప్పనా, వాళ్ళు ఎగురుతున్నారు. అంటే ఆయన ముందు వీళ్ళ కూర్చోలా, ఆయన ముందు కూర్చోలా, ఎగురుతున్నారు. 24 పెద్దలు కూడా ఆయన వచ్చి సింహాసనం మీద అలా కూర్చునేటప్పటికి వీళ్ళ సింహాసనాల మీద నుండి లేచి కిరీటాలు తీసి ఆయన పాదాల ముందు పెట్టి సాగిలపడి నమస్కారం చేశారని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూస్తామండి. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే వీళ్ళంతానేమో కొంతమంది ఏమో సాగిలపడి నమస్కారం చేస్తుంటే, వీళ్ళ దేవదూతలేమో ఎగురుచు, అసలు ఆయన ముందు కూర్చోవడానికి కూడా అర్హత లేదన్నట్టుగా ఎగురుచూ ఉంటే, ఈ అబ్బాయి గారులు ఇద్దరంట కుడి పక్కన, ఆయన కుడి పక్కన ఒక సింహాసనం మీద, ఎడం పక్కన ఇంకొక సింహాసనం మీద వీళ్ళిద్దరు కూర్చోవాలంట. ఇలాంటి హెచ్చింపు మనస్తత్వం కలిగిన వారు చివరి ఆఖరికి వచ్చేటప్పటికి ఎంతో తగ్గింపు అయిపోయారండి. ఎంత తగ్గింపో చెప్పను, ఇందాక నేను చెప్పాను చూడండి, యోహాను సువార్తలో కానీ, యోహాను పత్రికల్లో కానీ, యోహాను అనే పేరు కనపడకుండా మరుగు చేసుకున్నాడండి తను తాను. అంటే ఎంత తను కనపడాలని, తను ఎంతగా కనపడాలని తాపత్రయపడ్డాడో, ఎంత తను తాను ప్రౌడుగా మరి తను తాను హెచ్చించుకునే తత్వం కలిగిన వాడో అంత తగ్గించుకున్నాడండి. అంత తన పేరు కూడా కనపడకుండా ఏమంటాడు, ఆ శిష్యుడు అంటాడు, ఆ మరొక శిష్యుడు అంటాడు, ఆ యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అంటాడు. మీరు కావాలంటే చూడండి, ఆయన పేరు చెప్పుకోవటానికి ఎక్కడ ఇష్టపడలేదు. అంటే అంతగా తను తాను మరుగు చేసుకున్నాడండి. అలా మరుగైపోవాలి, పరలోకానికి వెళ్ళాలన్నా, పరలోకంలో ముఖ్యులు కావాలన్నా అలా మరుగవాలి. అందుకేనేమో యోహాను గారు అలా మరుగైన కారణాన్నేనేమో, ఆ వెళ్ళిపోయిన తర్వాత కూడా పద్మసు దీవిలో అతన్ని పడేస్తే అతని కోసం ఆ పద్మసు దీవికి వచ్చి ఆయనకు ప్రత్యక్షం ఆయనను భుజం తట్టి ధైర్యం చెప్పి ఆయన చేయ పట్టుకొని పరలోకం తీసుకెళ్లిపోయి పరలోకంలో జరగబోతున్న సంగతులన్నీ అతనికి చూపిస్తూ, అతనికి అన్ని చెబుతూ, అన్ని చూపించి, అన్ని వివరణాత్మకంగా చూపించి మరలా తీసుకొని వచ్చి, నేను నీకు ఏమేమి చూపించానో అన్ని చెప్తా ఉంటాను రాయి అంటూ ఆయన చెబుతూ ఉంటే, ఈయన రాస్తూ ఉంటే అలా రాయబడిన అద్భుతమైన గ్రంథమేనండి ప్రకటన గ్రంథం. ఆ అద్భుతమైన ప్రకటన గ్రంథం మన బైబిల్లో లేకపోతే ప్రపంచానికి భవిష్యత్తు గురించి క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు, ఒక్క క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. మరి ఏ గ్రంథం పట్టుకున్నాడు చెప్పలేడండి. కారణం ఏంటో చెప్పన, ఆ ప్రకటన గ్రంథంలో ప్రపంచ భవిష్యత్ అంతా రాసి పెట్టేశాడు. ఈ భవిష్యత్ అంతా చూపించి మరీ చెప్పాడు దేవుడు. కారణం ఇంత గొప్ప భాగ్యం అతనికి ఇవ్వటానికి గల కారణం అలాంటి తగ్గింపు. ఎలాంటి వాడండి, ఎలాంటి వాడు, ఉరిమెడు స్వభావం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడైపోయాడు. ఎలాంటి వాడు, ఎలాంటి వాడు, హెచ్చింపు స్వభావం కలిగిన వాడు, ఎంతో తగ్గించేసుకుని. ఒక మాటలో చెప్పాలంటే, కొంతమంది ఏ స్థాయిలో చెప్పనా, దీనికి రివర్స్ అన్నమాట. సౌలు ఎలాంటి వాడో చెప్పనా, రాజవక మునుపు. సౌలు రాజు తెలుసు కదా, ఇజ్రాయేలీకి ఫస్ట్ కింగ్, దావీదుకు ముందు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన కింగ్ సౌలు, బెన్యామీనీయుడు. ఈయన భక్తి, ఈయన మంచితనం, ఈయన తగ్గింపు ఎలాంటిదంటే, ఇజ్రాయేలీలందరినీ నిలబెడితే వాళ్ళందరిలో
ఈయన నిలబెట్టారనుకోండి ఈ భుజాల దగ్గర నుండి పైకి కనిపిస్తాడనమాట. మంచి హైట్, మంచి పర్సనాలిటీ, హైట్కి తగ్గ పర్సనాలిటీ, మంచి గ్లామర్ ఉంది ఆయనకి, అందగాడనమాట. ఇప్పుడు ఎవరిని రాజుగా చేయమంటావయ్యా అని సమూయేలు ప్రార్థన చేస్తుంటే, నీ ముందుకు ఒకరిని పంపిస్తాను నేను, అతడు ఎలా ఉంటాడో చెప్పన, ఇజ్రాయేలీలందరి మధ్య నడుచుకుంటూ వస్తుంటే భుజాల దగ్గర నుండి పైకి కనిపిస్తాడు, చాలా సౌందర్యవంతుడు, అతన్ని నీ దగ్గరికే తీసుకొస్తాను, అతన్ని మిద్దె మీదకి పిలిపించి అతని ప్రార్థన చేసి తైలం పోసి అభిషేకించి అతను రాజుగా చేయి అని దేవుడు చెప్పాడండి. దేవుడు పిలిపిస్తాడు కదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకనొకరు నిజంగానే వస్తున్నాడు, ఒకడు ఎత్తుకుండా వస్తున్నాడు. ఏమండి సమూయేలు గారు ఇక్కడ ఎక్కడో ఎక్కడో ఉన్నారంట, సమూయేలు గారు ఎత్తుకుండా వస్తున్నాడండి, ఆ సంతలో పడి వస్తా ఉన్నాడు. ఆ రోడ్డు పడి వస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, ఇదిగో నేను చెప్పాను, అదిగో వస్తున్నాడు చూడాడు, అదిగో అదిగో జనాల్లో మధ్యలో వస్తున్నాడు చూడు అన్నాడు. అదిగో అలా చూశాడండి, నిజంగానే వస్తున్నాడు, జనాల మధ్య కనబడుతున్నాడు హైట్గా. ఇప్పుడు ఏమన్నాడో చెప్పన, అరే రే ఆ హైట్గా కనబడుతున్నాడు పైకి పిలవరా అన్నాడు. అసలు ఈయన అపాయింట్మెంట్ కోసం ఎన్ని రోజులు పట్టిద్దని ఈయన అనుకున్నాడు. అసలు అలా ఇంకా రాకమునిపోయి అడక్క ముందే పిలిచి మరి అపాయింట్మెంట్ ఇచ్చాడండి. ఈయన ఎంత అద్భుతంగా ఆనందపడిపోయాడో, ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి మిద్దె మీదకు పిలిపించి ఆ మిద్దె మీద అతనితో మాట్లాడి అతని మనసంతా మార్చి అతని మీద తైలం పోసి అభిషేకం చేశాడు. ఒక ప్రవక్తగా ప్రవచించడం ప్రారంభించాడు అభిషేకం చేయగానే, కొత్త మనసు వచ్చేసింది. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇతని రాజుగా నువ్వు అనౌన్స్మెంట్ చేయి అన్నాడండి. రాజుగా అనౌన్స్ చేస్తున్నావయ్యా, నువ్వు రెడీగా ఉండు అన్నాడు. రెడీగా ఉండంటే ఈయన ఎక్కడున్నాడు చెప్పనా, సామాన్ల మధ్య దాక్కున్నాడు. నేను నమ్మో నేను రాజును నమ్మో నాకు వద్దు, నేను రాజును వద్దు, నాకు నన్ను పిలవద్దు అని వెళ్ళిపోయి సామాన్ల దగ్గర దాక్కున్నాడండి. అరే ఎక్కడరా, ఎవరైనా మంచి సూట్ గిట్టేసుకొని రాజు అవటం అంటే దానికి ఎంత గెటప్, సెటప్, దానికి ఎంత ఇది ఉంటుంది, ఎంత కటింగ్ ఎంత ఉంటుంది అసలు. అయితే ఇతనేంటో చెప్పనా, రాజుని చేస్తున్నాడండి, అమ్మ నాకొద్దు నాకొద్దు నాకు అది అక్కొద్దు అని వెళ్ళిపోయి ఎక్కడో సామాన్ల మధ్యన దాక్కున్నాడు. ఎక్కడరా, అరే అందరూ వచ్చేసారు, ఇప్పుడు రాజును చూపించాలంటున్నారు, ఎక్కడున్నాడు రాజు అంటే ఏమో ఏమో తెలియదు. అప్పుడు సమూయేలు, అదిగో రోయ్ అదిగో రోయ్ సామాన్ల మధ్య దాక్కున్నాడని వెళ్ళి పట్టుకుని మరీ తీసుకొచ్చి ఇతనే రాజు అని చూపితే, అప్పుడు జనమంతా కేరింతలు కొట్టి చప్పట్లు కొట్టారండి. చూపిస్తాను చూడండి మీకు ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము, ఈ 10వ అధ్యాయములో 22వ వచనం చూడండి. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామాన్లో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అప్పుడు సమూయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. చూశారా చూశారా, ఈయన రాజుగా చేయాలంటే ఈయన ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత ఎంత హడావడి హడావడిగా ఉంటాడు, కానీ ఈయనేంటి చూడండి, దాగి ఉన్న తత్వం కలిగిన వాడు. నాకు వద్దురా బాబోయ్ అయ్యి, నాకు వద్దయ్యా, నాకు ఆ ఘనతలు వద్దు, నాకు ఆ గొప్పతనాలు వద్దు, ఆ రాజకీయాలు వద్దు, నాకు ఆ పొగడ్తలు వద్దు, నాకు అవి వద్దు అని దాగి ఉన్న వ్యక్తి వన్స్ అపాన్ ఎ టైం. అందుకే దేవుడు అప్పుడు ప్రేమించి అతను తీసుకొచ్చి మరీ రాజును చేశాడు. కానీ ఏ దేవుడు రాజును చేశాడు, ఆ దేవుడు విసర్జించాడని, అతన్ని తొలగించండి ఆ ప్లేస్లో దావీదును రాజును చేయను, అతడు వద్దు అతన్ని నేను విసర్జించాను అన్నాడు. ఎందుకు విసర్జించాడో చెప్పనా, ఒకనొక టైంలో రాజును చేస్తానంటేనే దాక్కున్నాడు, కానీ ఇప్పుడు తన స్టైలు కొంచెం పరిస్థితులు మారిన తర్వాత, కాస్త భక్తిలో పరిణతి చెందిన తర్వాత అతడు ఎలా మారిపోయాడంటే, దావీదు నిజంగా వీరాతి వీరమైన కార్యం చేశాడు కదండి, అసలు దేశ ప్రజలందరినీ కాపాడాడు కదండి, అసలు దేశ ప్రజలంతా ఫిలిస్తీన్ల కిందకు బానిసలకు వెళ్ళిపోవాల్సి వచ్చిన వాడు కదా, ఆ టైంలో వచ్చి కాపాడాడు కదా, రాజును ఎంతో కాపాడాడు. రాజు బందీ అయిపోయేవాడు, రాజు పిల్లలంతా బందీలు అయిపోయేవాళ్ళు, భార్యలు ఫ్యామిలీ అంతా బందీలు అయిపోయేవాళ్ళు, దేశమంతా బందీలు అయిపోయేవాళ్ళు, బానిసలు అయిపోయేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గొప్ప విపత్తును తప్పించినప్పుడు ఊరేగింపు చేస్తూ ఉంటే, వీరేగింపులో జనమందరూ ఊరేగిస్తూ ఏమంటారు చెప్పన, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10000 కొలది. ఈయన కూడా అన్నాడు దావీదుకు 10000 కొలది. ఒక్కంత ఆలోచించాడు, ఇదేంటి నాకేమో 1000, ఇదికేం 10000, అమ్మో రేపొద్దు నీడే రాజు కావాలంటారు, నా రాజరికం ఊడిపోద్దేమో, నా రాజరికం ఊడిపోద్దేమో, ఈయన్ని లేపేయాలి.
భోజనానికి ఇంటికి నమ్మకంగా పిలిచి భోంచేస్తున్న వాడిని ఈటేసి చంపేద్దామని ఈటేస్తే తల మీద నుండి అలా రాసుకుంటూ వెళ్ళి గోడలో దిగబడిపోయింది అంటది. అంటే భోజనానికి పిలిచి ఎవడైనా ఇట్లాంటి దుర్మార్గం చేస్తాడా? కూతురునిచ్చి పెళ్లి చేస్తానని పెళ్లి చేసి కూతురికి ఏం చెప్తాడో చెప్పనా? అమ్మా వాడొస్తాడు నీ దగ్గరికి ఒంటి మీద చేయబడిన యొద్దు, ఆ మాట చెప్తూ ఈ మాట చెప్తూ ఎట్టగట్ట కాలక్షేపం చేయి, ఈ లోపల వాడు గదిలో ఉండగానే వాడిని చంపేయటానికి మనుషులు పంపిస్తాం. ఆడు గొర్రెలు కాసుకున్నాడు నీకు మొగుడేంటమ్మా, ఏదో మాట ఇచ్చేసాను అందుకే పెళ్లి చేశాను, మరి జనాల్లో నా పరువు నిలబడాలి కదా, అయితే వాడిని నీ ఒంటి మీద చూడని ఏమి నేర్పిస్తున్నాడు. ఆమె అమితంగా దావీదును ప్రేమించింది కాబట్టి గదిలోకి రాగానే హలో మై డియర్ అంటే డియర్ సంగతి, తర్వాత అయ్యా ముందు అర్జెంటుకి వెళ్ళిపో, మా నాన్న నిన్ను చంపేసే ప్లాన్ చేశాడు, అర్జెంటుకి వెళ్ళిపో బలిసాకుంటూ బతుకుంటే బలిసాకూర తర్వాత ఏందో అంటూ ఆ శారీలన్నీ కట్టి పైనుండి కిందకి దించేసి వెళ్ళిపో బాబు నువ్వు అర్జెంటుగా పంపించేసిందండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే అసలు అభిమానం పిచ్చి అభిమానం పెంచేసుకున్నాడు యోనాతాన్ అని ఈ సౌలు రాజు కొడుకు. అమ్మమ్మమ్మ అసలు దేవుడు తర్వాత దేవుడి లాగా ప్రేమించేశాడు యోనాతాను, ప్రాణ స్నేహితునిగా భావించి ప్రేమించేశాడు. అలాంటి యోనాతాన్ అంటాడు, అరే పనికి మాలినోడా నువ్వు నా తర్వాత రాజు అవ్వాలరా, నీవు అవ్వరా ఇంకా రాజువి, ఆడవుతాడు రాజు అని చంపేరా అని చంపేసేయి అని ఎక్కేసి చెప్పాడు ఈ కొడుక్కి. ఒక్కసారి ఆలోచించారు కానీ కొడుకు వెళ్ళి మా నాన్న నిన్ను చంపేయబోతున్నాడు, మా నాన్నకు దొరకొద్దు వెళ్ళిపో నువ్వు ఎక్కడికన్నా, ఇదిగో నా నడికట్టు నీకు ఇస్తున్నాను, ఇదిగో నా కత్తి నీకు ఇస్తున్నా, వెళ్ళిపో నువ్వు ఎక్కడికన్నా అని ప్రాణంగా ప్రేమించాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎందుకు అంటే అయితే తను రాజవ్వాలి, లేదా తన కొడుకు రాజవ్వాలి, లేదంటే ఇక ఎవడు అవ్వకూడదు. చూడండి వంశపాన టైం ఎలాంటి వాడు, నేను రాజురావు వద్దు 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 అని దాక్కున్న వ్యక్తి అవసరమైతే తన రాజరికాన్ని నిలబెట్టుకోవడానికి, తన సింహాసనాన్ని తన కొడుక్కి నిలబెట్టుకోవడానికి, ప్రాణాలు తీసేయటానికి కూడా మేలు చేసిన వాడు ప్రాణాలు తీసేయటానికి కూడా వెనకాలే. ఇలా మారిపోయాడండి రోజులు మారే కొద్దీ. అందుకే అతడు అంతకంతకు నీరసిల్లిపోయాను అనే మాట ఉంటుందండి, సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాను ఆ మాట ఎక్కడ ఉంటుంది ఒక్కసారి చూడండి, 2 సమూయేలు గ్రంథంలో అనుకుంటా మాట ఉంటుంది, ఒకసారి చూడండి. బహుకాలము వారికి వీరికి యుద్ధములు జరగగా 3వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం, సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధములు జరగగా దావీదు అంతకంతకు ప్రభులేను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లేను. అంటే అంతకంతకు డిసెండింగ్ వెళ్ళు, తగ్గిపోతున్నారు వీళ్ళు, తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారు? దానికి గల కారణం ఏంటో చెప్పనా? లోన్ వచ్చేసిందండి స్వార్థం, లోన్ వచ్చేసింది ఈ తత్వం ఏంటంటే ప్రధానత్వం, మేమే ఉండాలి, మేమే పరిపాలన చేయాలి, లేకపోతే మేమే ఉండాలి. ఇది ఎప్పుడైతే వచ్చిందో తగ్గిపోతున్నాడు తగ్గిపోతున్నాడు. అయ్యా దేవుని బిడలారా, భక్తి చేస్తున్న మనలో ఇలాంటి తత్వం వద్దండి. మనం పెరగటం, మనం పైకి ప్రధానత్వం కోరుకోవటం, మనం జనాలకి ఫోకస్ అవ్వటం, ఇలాంటివన్నీ మనం పక్కన పెట్టేసి మనం ఆత్మలో ఎదిగే కొద్దీ మనల్ని మనం ఎంతో తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మనస్సు కూడా అదే మనస్సు అండి. నా సందేశాన్ని ముగించే ముందు నేను ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్పి నా సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను. నేను చోటకి వెళ్ళాను, ఓ మంచి గార్డెన్స్ మనకు కూడా చాలా ఉన్నాయి పార్క్స్. ఆ పార్క్స్లో మీరు గమనించే ఉంటారు, గడ్డిలో కొన్ని బొమ్మల ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి, గడ్డిగానే ఉంటుంది, బొమ్మ కనిపిస్తుంది ఆ గడ్డిలో. మరి మీరు గమనించారో లేదో, మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు భలే మనసుకు నచ్చిందండి, ఏనుగు బొమ్మ, అచ్చం ఏనుగు ముందున్నట్టే ఉందండి. ఆ గడ్డిని అంత బాగా కట్ చేసి ఉంచారండి, దానికి కొంచెం కలర్స్ కూడా దిద్దేటప్పటికి ఎంత బాగుందోనండి, అసలు అది ఎంత బాగుందో. నేను వెంటనే అన్నా, అసలు ఎంత భలే డిజైన్ చేశారు, భలే కట్ చేశారండి దీన్ని అని నేను అంటే, అవునండి ఆయన మంచి ఆర్టిస్ట్ అండి, ఆయన బాగా కట్ చేస్తారు ఆయన అని చెప్పి మరి ఆయన గురించి తీసుకుని వచ్చి పరిచయం చేశారు ఈయనండి అని. అంటే ఆ ఊరికి నేను ఒక స్పీకర్గా నేను వెళ్ళడం జరిగింది. ఆ స్పీకర్గా వెళ్ళినప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళు కొంచెం అక్కడ చూపించడం జరిగింది, అది కొంచెం నన్ను గౌరవప్రదంగా తీసుకుని వెళ్ళారు. సరే తీసుకుని వచ్చి వాళ్ళందరూ ఇది చేసినప్పుడు నేను అడిగాను, అసలు ఇంత అద్భుతంగా ఎలా కట్ చేశారండి అని అడిగాను. నేను అడిగితే వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటి చెప్పి, నాకు సింపుల్ అండి అన్నాడు. సింపుల్ ఏంటి, ఇంత బ్రహ్మాండం చేస్తే సింపుల్ అంటున్నారు, ఎలా చేయగలిగారు చెప్పండి ఒక మాట, నాకు ఐడియా చెప్పన్నా. అప్పుడు దానికి వాళ్ళు చెప్పిన మాట ఏంటి చెప్పనా, ఏమేదండి ఒక ఏనుగు బొమ్మ ఉంది కదా మనసులో పెట్టుకున్నాం, లేకపోతే ఫోటో ఉంది ఏనుగు ఫోటో, ఆ ఏనుగు ఫోటోలో ఎలా ఉందో అలాగా ముందు ఆర్ట్ వేయాలి గడ్డి మీద, గడ్డి అంతా మొలిసిద్ది కదా, ఆ గడ్డి మీద ముందు దీన్ని ఆర్ట్ వేయాలి. ఆర్ట్ వేసేసామా, ఇప్పుడు ఏనుగు బొమ్మ ఇన్సైడ్ మాత్రము ఉంచి అవుట్ సైడ్ ఏమైతే ఎక్స్ట్రా ఉందో అన్నీ కట్ చేసేస్తే సరిపోద్దండి, ఏనుగు బొమ్మ వచ్చేస్తాను.
అంటే ఏనుగు బొమ్మకి అవుట్ సైడ్ ఏమేమి ఉందో అవన్నీ ఎక్స్ట్రాస్ అన్నమాట. ఏనుగు బొమ్మ వేసి ఏనుగు బొమ్మకి అవుట్ సైడ్ ఉన్నదంతా కట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఏనుగు బొమ్మ అద్భుతంగా కనబడిద్ది అండి. అదే నేను చేశానండి. ఇప్పుడు నాకు వాక్యానికి దాన్ని అప్లై చేసుకున్నా. ఎలా అంటే ఏసయ్యలాగా మనం మారిపోవాలంటే, ఏసయ్యలాగా మనం కనపడాలంటే, ఏసయ్య స్కెచ్ ఒక్కసారి మన మీద డిజైన్ చేసుకొని ఆ స్కెచ్కి ఎక్స్ట్రాలు ఉన్నాయి మనకి చాలా, ఆ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకుంటే, ఆ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకుంటే ఏసయ్యలాగా అయిపోతుంది. అంటే ఏసయ్యకు వ్యతిరేకమైన ఎక్స్ట్రాలు మనలో చాలా ఉన్నాయి, పులిహారులు చాలా ఉన్నాయి మనకి, ఆ చాలా పులిహారులు లేకపోతే చాలా ఎక్స్ట్రాలు, వాళ్ళకి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువ అంటారు చూడండి, అది చాలా కొలెస్ట్రాల్ ఎక్కువ అంటారు చూడండి, ఆ ఎక్స్ట్రాలు కొలెస్ట్రాల్ కాస్త బయట మనం కట్ చేసేసుకోగలిగితే ఆ ఏసయ్య డిజైన్ మనం ఎప్పుడైతే వేసుకొని దానికి వ్యతిరేకంగా, దానికి వ్యతిరేకంగా ఉన్న ఎక్స్ట్రాలన్నీ మనం కట్ చేసుకోగలిగితే అద్భుతంగా ఏసయ్యలాగా మనం మారిపోవటానికి అది ఈజీ ప్రాసెస్ అండి, ఈజీ ప్రాసెస్. కనుక అలా మారిపోవటానికి ఎవరి మట్టుకు వారం అలా మనం కంకణం కట్టుకుంటే ఎంత బాగుంటుంది. బోయనెర్గేస్ అని పిలువబడిన వాళ్ళు ప్రేమకు ప్రతిరూపాలుగా మారిపోయారండి. వాళ్ళు అసలు ప్రేమను గురించి సువార్తలలో యోహాను చెప్పినంత అద్భుతంగా మరి ఎవరు చెప్పలేదు. యోహాను సువార్త 3:16 అంట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను అని అక్కడ అన్నాడా? మళ్ళీ దాన్నే బేస్ చేసుకొని యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 అక్కడ అంటాడు, ఆ దేవుడు ఆయన తన ప్రాణమిచ్చి, యేసు తన ప్రాణమిచ్చి ప్రేమ ఎట్టిదో ఆయన రుజువు చేశాడు అంటూ ఆ మాట ఒక్కసారి చూడండి, ఆయన మరణమిత్తమై తన ప్రాణం పెట్టునంతగా ప్రాణం పెట్టెను, దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుతున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్టునంతగా బద్ధులమై. అంటే చూడండి అక్కడేమో దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించినట్లుగా అక్కడ చెప్పాడు సువార్తలో, ఇక్కడ మళ్ళీ అదే 3:16 ఇక్కడ ఏమంటాడు చెప్పన, ప్రాణమిచ్చాడు ప్రేమ అంటే ఏంటో చూపించాడు, మీరు కూడా అదే విధంగా ప్రేమించండి అంటున్నాడు. అంటే ప్రేమను గురించి చాలా, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు యోహాన్ రాసిన పత్రికలో అవి మనం చూస్తూ ఉంటామండి. అంటే అసలు ప్రేమను గురించి భలే చెప్పాడండి చక్కగా. ఈ రోజున మనం ఆలోచిస్తే ఎంత గర్వంగా మాట్లాడు, ఎంత పొగరగా, ఎంత తొందరవడో, ఎంత మరి దాన్ని ఏమంటారు, ఎంత స్పీడో అతను, ఎంత స్పీడో, ఎంత ఉరిమిడివాడో, అంత సాత్వీకుడైపోయాడు, అంత సాత్వీకుడైపోయాడు. రెండవది, ఎంత హెచ్చింపు మనసు కలిగిన వాడో అంత తగ్గింపు మనసులోకి వచ్చేసాడండి, అంత తగ్గింపు మనసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రెండు విషయాలు మనం కట్ చేసుకుంటే బాగుంటుందిగా. ఒకటి, మనలో ఆ స్పీడ్ గుణం, స్పీడ్గా రియాక్ట్ అవ్వటం, ఆ ఉరిమే స్వభావం, లేకపోతే ఆవేశపడటం, లేకపోతే ఆ దూకుడు, అది మనం కట్ చేసుకుందాం ఇవాళ, అది తగ్గించేసుకుందాం, అది కట్ చేసేసుకుందాం. బోయే నిర్గేసులంతా సాత్వీకులైపోగుదురుగాక. ఆమేన్. ఏంటంటే మళ్ళీ చెప్పండి, బోయే నిర్గేసులంతా ఎలా మారిపోవాలి? సాత్వీకులుగా. ఒక మోషే వలె, ఒక దావీదు వలె, ఒక సౌలు వలె, ఒక పౌలు వలె, ఇలా మనం ఆలోచిస్తే వీళ్ళంతా ఎలా మారిపోయారు, మనం అలా మారిపోదు గాక. రెండవది, హెచ్చించుకునే తత్వం కలిగిన ఈ యోహాను యాకోబు అంత తగ్గించుకునే మనస్తత్వం వాళ్ళల్లో వచ్చేసిందండి చివరాఖరికి వచ్చేటప్పటికి. ఇదిగో మన చివరి ఎప్పుడో తెలియదు, మనకి ముగింపు ఎప్పుడో తెలియదు, అన్నిటి అంతం సమీపిస్తుంది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. ఏదో ఒక రోజున మనం కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ప్రస్తుత పరిస్థితులు మనం ఆలోచిస్తుంటే గడిగడి గండం దీర్ఘాయుష్ అన్నట్టుంది పరిస్థితి, ఎప్పటికప్పుడు గడిగడి గండం దీర్ఘాయుష్, అంటే బ్రతుకుతున్నాం బ్రహ్మాండంగా, గడిగడి గండం రేపటికి బతుకుంటామో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బళ్ళు తోసుకెళ్తున్నాం మనం, బళ్ళు తోసుకెళ్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ప్రభు పిలుస్తారో, ఏసయ్యా కమింగ్ అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయే ఆ రోజులాగా మనం మారిపోవాలండి. అయ్యా ప్లీజ్ ఇంకొంచెం టైం, ఇంకెన్నాళ్ళు ఇయ్యాలి, ఇంకొంచెం టైం, ఇంకెన్నాళ్ళు, మనం రెడీ అయిపోదాం అండి. ఆయన ఎప్పుడు పిలుస్తారు, ప్రభా వచ్చేస్తున్నాను అయ్యా అంటూ మనం ఆనందంగా వెళ్ళిపోవాలండి. అలా వెళ్ళిపోవటానికి తగినట్లుగా మనం సిద్ధపడితే ఎంత బాగుండు అంటానండి నేను, ఎంత బాగుండు. మరి ఇలా చెప్పాలంటే డాక్టర్ బిల్లీ గ్రహం గారు
డాక్టర్ బిల్లీ గ్రహం గారు వారి తల్లిగారంట, వారి తల్లిగారు ఆమె మరణం నిజంగా చాలా అద్భుతంగా మరణించింది. ఆమె ఆమె చనిపోక ముందు ఇక ఆ రోజు చచ్చిపోతున్నానన్న సంగతి ఆమె తెలిసిపోయింది దేవుని ఆత్మ ద్వారా. మంచి ఆత్మీయురాలు, ఆ రోజు చచ్చిపోతున్నాన్న సంగతి తెలిసిపోయింది. ఆమె ఏం చేసిందంటే చక్కగా తలార స్నానం చేసి చక్కగా ఆమెకి ఇష్టమైన మంచి శారీ కట్టుకొని మంచిగా తయారయ్యి ఇప్పుడు ఆమె వచ్చి అదే బెడ్ మీద కూర్చొని ఆమెకి ఇష్టమైన పాటలు ఒకటి రెండు పాటలు చక్కగా చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా రెండు పాటలు హ్యాపీగా పాడేసిందంట. ఆమెకి ఇష్టమైన లేఖనాన్ని బైబిల్ గ్రంథంలో నుండి వాళ్ళ మనవరాలు ఉంటే మనవరాలతో చదివించుకుందంట. అలా ఆనందంగా వాక్యం విందంట. వాక్యం విన్న తర్వాత అలాగే బెడ్ మీదే కూర్చొని చక్కగా కసే ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఆ తర్వాత పిలిచిందంట. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి నేను ఏసే దగ్గరికి వెళ్తున్నానే, ఏసే రమ్మంటున్నారు నన్ను, నేను ఏసే దగ్గరికి వెళ్తున్నానే, జాగ్రత్తే, ఎవరు ఇబ్బంది పడొద్దు, ఆనందంగా ఉండండి, భక్తిని కాపాడుకోండి, శ్రద్ధగా ఉండండి అని అందరికీ చక్కగా వాళ్ళందరికీ ఆనందంగా వాళ్ళని పలకరించి ఇక వెళ్తున్నానే అని బెడ్ మీద అలా పడుకొని చచ్చిపోయిందంట. చక్కగా బెడ్ మీద అలా పడుకొని అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంత మంచి మరణం దొరికిందండి అసలు ఆమెకి. అసలు అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఈ మాటలు ఎందుకు మీకు చెప్తున్నానంటే అది ఎంత నీతిమంతుని మరణం, ఎంత అద్భుతమైన మరణం. ప్రియ దైవ జనాంగమా, మన జీవితంలో మనం కూడా అలాంటి అద్భుతమైన మరణం దొరికితే ఎంత బాగుండు, ఎంత బాగుండు. అయితే ఆ విధమైన సిద్ధపాటును దేవుడు మనలో ప్రతి వ్యక్తికి ప్రసాదించునుగాక. అన్నిటి అంతం సమీపిస్తుంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. మన పోకడు ఏ రోజో మనకే తెలియదు. అయితే మనలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి చేసుకుందాం. కనీసం ఈరోజు మనం విన్న వాక్యంలో రెండు తత్వాలు మనం సరి చేసుకుందాం. ఒకటేమో ఆ దుడుగుతనం ఒకటి తగ్గించేసుకుందాం, ఆ స్పీడ్ తత్వం. రెండవది కాస్త మనల్ని మనం హెచ్చించుకునే తత్వం ఒకటి తగ్గించుకుందాం. ఈ రెండు మనం జాగ్రత్తగా మనం సరి చేసుకొని ఏసయ్యలాగా మనం మారిపోతే ఎంత బాగుండు. అలా ఒక్కొక్కటి సరి చేసుకొని ఆయనకి ఇష్టలుగా మారిపోదామంటారా? దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. విత్తబడి వాక్యం మనందరి జీవితాల నుంచి ఫలించినట్లు, వాక్య ప్రకారం జీవించే కృపగల దేవుడు మనందరికీ ప్రసాదించినట్లు, బోయోనిర్గేసు అనే ఆ పదంలో నుండి చక్కని సందేశం మనం వింటూ మనం ఎన్నో నేర్చుకున్నాం. మనం వాటిని బట్టి మనల్ని మనం సరిచేసుకున్నాం, వాటిని బట్టి మనల్ని మనం సరిచేసుకున్నాం. మనలో ఉన్న ఆవేశం, ఆ ఉరిమే స్వభావం, ఆ కోపం, ఆ ఉద్రేకాలు, ఆ దూకుడుతనం, మనలో ఆ తొందరతనం, అలాంటిది మనం పూర్తిగా చంపేసుకుందాం. నా స్టైల్ ఇది, ఇది నా ప్యాషన్, ఇలా అలవాటు పడిపోయాను నేను, నా పద్ధతి ఇది, ఇది నేను ఎలా మార్చుకోగలను, అది ముందు నా చిన్నప్పటి నుండి ఉంది, ఇది చాలా మంచిది అనుకుంటారు చాలామంది. నేను ఏది మనసులో పెట్టుకోను, ఏది ఉంటే అది మొఖాన కడిగేస్తాను, ఏది ఉంటే అది మొఖాన అనేస్తాను, దులిపేస్తాను, కడిగేస్తాను. ఇది మనలో చాలామంది మనల్ని మనం సమర్థించుకుంటూ మనం అంటూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. వాక్యపు వెలుగులో మనం వింటున్నాం, అది కరెక్ట్ కాదు. మనం ఎవరిని గాయపెట్టే ఆ అధికారం దేవుడు మనకి ఇవ్వలేదు. మనం ఉరిమే స్వభావం అన్నారు దాన్ని, ఆ ఉరిమే స్వభావాన్ని మనం తగ్గించుకుందాం. మనం ఇంకొకరిని ఎవరిని గాయపెట్టకూడదు. మనం అంత స్పీడ్గా రియాక్ట్ అవ్వకూడదు. మనమెప్పుడు సాత్వికంగా, వినయంగా, తగ్గింపుగా, సాత్వికంగా మనం ఉండాలి. అలాంటి తత్వం దేవుడు మనకు నేర్పించునుగాక. అలాంటి మనస్తత్వం దేవుడు మనకు దయచేయనుగాక. అలాంటి తత్వం మాకు దయచేయండి అయ్యా. నిజంగా ఉరిమే మనస్తత్వం కలిగిన వారు వీళ్ళిద్దరూ కానీ ఎంతో సాత్వికులు అయిపోయారు. మోషే ఎంతో ఉరిమే తత్వం కలిగిన వాడు, కొట్టి సమాధానం చెప్పే తత్వం కలిగిన వాడు, కానీ మిక్కిలి సాత్వికుడు, భూమి మీదే మిక్కిలి సాత్వికుడు అయిపోయాడయ్యా. అలాగే యాకోబు ఉరిమే తత్వం. వీళ్ళందరినీ దేవుడు ట్రైన్ అప్ చేశాడు. అలాగే దేవుడు మనల్ని కూడా ఎన్నోసార్లు ఈ శ్రమల గుండా తీసుకుని వెళ్తున్నాడు. దావీదు అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతే, శ్రమల్లో గుండా నేను వచ్చి దీనుడిని అయిపోయాను. ఈ శ్రమలు మనల్ని దీనులుగా మార్చడానికి మిద్యాను అరణ్యాలకు తీసుకుని వెళ్ళి మోషేని దీనునిగా మార్చాడు. యాకోబును కూడా మామగారింటికి తీసుకుని వెళ్ళి అక్కడ దీనుడిగా మార్చాడు. దేవుడు మనల్ని కూడా దీనునిగా మారుస్తున్నాడు. దీనునిగా మారిపోతాం. రెండవది, మనలో హెచ్చింపు తత్వం తొలగిపోయి తగ్గింపు తత్వం రావాలి. చిన్న పిల్లల్లాగా మనం తగ్గించుకోవాలి. అంత తగ్గించుకుంటేనే పరలోకం వెళతాం, పరలోకంలో గొప్పవారిగా ఉంటాం. అలాంటి తగ్గింపు మనసు మాకు దయచేయండి అయ్యా. గొంగలి పురుగు తన్ను తాను గూడు కట్టుకొని 21 రోజులు
మరణంతో పోరాడుతూ మరణంతో పోరాడుతూ తన తాను మౌల్డ్ చేసుకుంటూ సరి చేసుకుంటూ ఒక గొంగళ పురుగు తత్వాన్ని చంపేసుకుంటూ దానిలో నుండి బయటికి వస్తుంది ఒక సీతాకోక చిలుకగా అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితంగా బయటికి వస్తుంది అలా మనం కూడా మారిపోవాలి గడ్డిలో బొమ్మ వేసి ఆ బొమ్మకు వేరుగా ఉన్న వాటన్నిటిని కట్ చేసేస్తే కోరుకున్న బొమ్మలాగా ఎలా మారిపోతుందో ఆ గడ్డి అలాగే మన చుట్టూ యేసయ్యను మనం గీసుకొని యేసయ్యకు వ్యతిరేకంగా ఏమేం ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుంటే యేసయ్యలాగా మనం కూడా మారిపోవడానికి అవకాశం ఉంది కదా అలా నేను మారిపోవడానికి సహాయం చేయండి అయ్యా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి మనల్ని బలపరచబోతున్నారు మనందరం ఆ శక్తితో కృపగల దేవుని చూద్దాం పాస్టర్ గారు మన కొరకు ప్రార్థన చేయబోతున్నారు ప్రార్థన చేసుకుందాం దైవజన్ నిలబెట్టుకుని మనందరితో దేవుడు మాట్లాడారు నిన్ను నమ్ముకున్న మేము ప్రభువా ఎలాగు జీవించాలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించుచున్న దేవుడవు నిజమేనయ్యా నిన్ను బట్టి మాత్రమే ప్రభువా నీకు మహిమార్థముగా మేము బ్రతకాలి మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులుగా ఉండి ప్రభువా నీకిష్టం లేనిది ఏదైతే మా జీవితంలో ఉందో వాటన్నిటిని మేము కట్ చేసుకోవడానికి సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం మన జీవితాలని దేవుడు మార్చబోతున్నారు ఆయన అత్యున్నతమైనటువంటి కృపతో మనల్ని నింపబోతున్నారు కృపగల దేవుడు తన కృపను మనపై విస్తారముగా కుమ్మరించబోతున్నారు ప్రభువా మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకోమంటూ ప్రార్థన చేద్దాం ప్రియ దైవ జనాంగమా దేవుడు మనతో అనేక మార్లు మాట్లాడారు ఈ రాత్రి కాలమందు కూడా మరొక్కసారి ఈ యొక్క ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడారు మనం సరిచేసుకుందాం ఈ రాత్రి మనం చనిపోతే దేవుని రాజ్యానికి వెళతామా లేదా మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం దేవుడికి ఇష్టం లేనిటువంటి మలినమైనటువంటి బ్రతుకు మనలో ఉంటే దూరపరుచుకుందాం దూకుడి స్వభావాన్ని మనం వదిలిపెడదాం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిద్దాం ఆయన దృష్టిలో పడే భక్తి మనం చేద్దాం ప్రభువా నీ కృపకరుఫులుగా మమ్మల్ని మీరు మార్చండి నీ కృప లేకుండా మేము బ్రతకలేం ప్రభువా దయచేసి ప్రభువా మీరు మాతో కూడా ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం అబ్రహాము గొప్పవాడు ధనవంతుడై ఉండి కూడా దేవుని సన్నిధిలో ధూళి వంటి వాడనని దేవుని యొక్క సన్నిధిలో తను తాను తగ్గించుకుని నేల మట్టుకు నమస్కారం చేశారు మేము కూడా ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొని నీకు లోబడే జీవితాలు మీరు మాకు దయచేయమంటూ ప్రార్థన చేద్దాం దేవుడు మన కుటుంబాలని వ్యక్తిగత జీవితాలని దేవుడు దీవించబోతున్నాడు ఆయన కృప కొరకు కనిపెడుచున్న ప్రియ దైవ జనాంగమా ఎప్పుడు చనిపోతామో తెలీదు మళ్ళీ మనం సరిచేసుకుని మారిపోదాం ఈ రాత్రే దేవుని యొక్క రాకడ మన పోకడైతే మనం ఎక్కడికి వెళతాం మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం సహాయం చేయమంటూ వాక్యం అందించిన దావీదుని లింకను దేవుడు బలపరిచి బలముగా దేవుడు వాడుకోవాలని మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం మన బెతెస్త సంఘాల కొరకు సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆత్మీయులుగా దేవుడు సిద్ధపరచాలి దేవుని రాకడ కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరిచి ఆయన రాకడలో ఎత్తబడే వారముగా ఉండాలని ప్రార్థన చేద్దాం చిట్నర్ సంఘము కొరకు అక్కడ విశ్వాసులందరి కొరకు పడమడ సంఘము కొరకు అక్కడ విశ్వాసులందరి కొరకు కృష్ణలంక సంఘము కొరకు అక్కడ విశ్వాసులందరి కొరకు మన సంఘ బిడ్డలందరి చుట్టూ దేవుడు కంచి వేయాలి ఏ విధమైనటువంటి బలహీనత దరికి రాకుండా దేవుడు తన కౌగిట్లో తన రెక్కల నీడన భద్రం చేయాలని ప్రార్థన చేద్దాం దేవుడు మేలు చేయాలి కృప చూపించాలని ప్రార్థన చేద్దాం
మన దేశము కొరకు, దేశ నాయకుల కొరకు, రాష్ట్రము కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, ఎంతో పరిచర్య చేస్తున్నటువంటి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, పోలీసు శాఖ వారి కొరకు, మున్సిపల్ కార్పొరేషన్ వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు ఎఫెక్ట్ కాకుండా దేవుడు తన కృపతో నింపి మేలు చేయాలి. ఈ కరోనా వైరస్ను పూర్తిగా దేవుడు తొలగించాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ఉగ్రత బారి నుండి మీరు తప్పించండి. క్రైస్తవ లోకమంతా నీ సందులో ప్రార్థిస్తుండగా కృప చూపించండి. రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాలని దేవుడు దర్శించాలి, రక్షించాలని ప్రార్థన చేద్దాం. ప్రతి మందిరము తెరవబడాలి, ప్రార్థన చేద్దాం. నీ మందిరాలకు వెళ్ళి ప్రభువ మేము నీ సన్నిధిలో ప్రార్థించిన కృపదాయిచ్చేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు తన కృపతో మనందరినీ నింపాలని, కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంగము కొరకు, రాజరాజపేట సంగము కొరకు, బొగ్గిలి సంగము కొరకు ప్రార్థన చేద్దాం. నాన్నగారికి పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని, సతీష్ బాబుకి పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. చాలామంది మన సంఘ బిడ్డలు ప్రార్థనా సహాయం కోరుతున్నారు. వారందరి కుటుంబాల్లో దేవుడు కృప చూపించాలి, సహాయం చేయాలని, బలహీనతో బాధపడుతున్న బిడ్డలు దేవుడు ముట్టి స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడు అయిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలమందు ప్రభువా నీ దావిజను నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమైతే అడిగామో ప్రభువా ప్రతి విజ్ఞాపన ప్రార్థనలు మీరు ఆలకించండి, దయచేసి మాకు జవాబిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నీ మీద అనుకున్న వారిని మీరు అన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నిన్ను నమ్ముకున్న వారిని మీరు వట్టిగా వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి కాలమందు నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకున్నామయ్యా. నువ్వు తప్ప మా జీవితాల్లో ఏ ఒక్కరు కార్యము చేయరయ్యా, నువ్వు ఒక్కడవే చేయగల దేవుడవు. నిన్ను ఆశ్రయించి నీ యొక్క ప్రార్థిస్తుండగా, నీ సందులో విచారణ చేసే బిడలుగా, నీ కొరకు కనిపెట్టుకునే బిడలుగా ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకుని నీకు ఇష్టలుగా సాత్వికులుగా మారటకు సహాయం ఇచ్చేయండి. ఈ రాత్రి నువ్వు వస్తే ప్రభు అని నిత్యరాజ్యానికి ప్రభు మేము వెళ్ళటకు ఆయన మమ్మల్ని మేము సరిచేసుకున్నకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. నామకార్థమైన భక్తి జీవితాలను వదిలిపెట్టి, నిలువెచ్చని జీవితాన్ని వదిలిపెట్టి, మనుషులను మెప్పించే భక్తి జీవితాన్ని వదిలిపెట్టి నిన్ను మెప్పించాలయ్యా, నిన్ను గర్వపరచాలి, నీకు ఇష్టలుగా మేము బ్రతకాలి ప్రభు. నువ్వు చూచుచున్న దేవుడవు, నమ్మదైనటువంటి దేవుడవు. వచ్చుచున్న కష్టాల వైపు, నిందల వైపు, అవమానాల వైపు మేము చూడక నాయన, మమ్మల్ని బలపరచు సమస్తము నీయందే ప్రభు. మేము బలపడినట్లు సహాయము దయచేయండి. న్యాయాధిపతివైన దేవుడవు, మా పక్షాన్ని న్యాయం చేసే దేవుడవు, ఆదరించే దేవుడవు నాయన. బంధువుల కన్నా, స్నేహితుల కన్నా, అభిమానుల కన్నా, అందరికన్నా అమితముగా మమ్మల్ని ప్రేమిస్తూ ప్రత్యేకముగా ప్రభు నీ కృపతో నింపుతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు మేమేమై ఉన్నాము అది కేవలము నువ్వు పెట్టిన భిక్షే. గతి లేనిటువంటి మా బ్రతుకులకు విలువిచ్చిన ఆయన, సంపన్నులుగా చేసిన ఆయన, అర్హతనాయన, అర్హత లేనిటువంటి మమ్మల్ని అర్హులుగా మార్చిన తండ్రి అయ్యా, మేము దేనిని బట్టి అతిశయించాలి ప్రభు? నిన్ను బట్టే కదయ్యా మా అతిశయము, మా ఆనందము నాయన. నిన్ను ఘనపరచుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. లోకమంతా సంచారము చేసే నీ కనుదృష్టి ప్రభువ మాపై నిలుపుతున్నందుకు నీకు వందనాలు. నీ దృష్టిలో నమ్మకస్తులుగా, సాత్వికులుగా ప్రభువ, నీకు ఇష్టలుగా మేము జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచే సహాయం ఇచ్చేయమని నీ కృపతో నింపండి. ప్రతి ఒక్క వాక్యము ప్రతి ఒక్కరు హృదయాల్లో మాలో ఫలింపచే సహాయం ఇచ్చేయమని ఏ శ్రమడుచున్నాము తండ్రి, అమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.